తెలుగు డాట్ కామ్ ప్రేక్షకులకు శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన ముందు పంచాంగ పఠనం చేయనున్న శ్రీ ములుగు సిద్ధాంతి గారికి స్వాగతం, సుస్వాగతం. శ్రీ గురుభ్యో నమ, మహాగణాధిపతయ నమ. ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ప్రఖ్యాత జ్యోతిష్యులు శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారు ఈ సంవత్సరం జరగబోయే శుభాశుభ ఫలితాలను మనకు తెలియజేస్తారు. గత సంవత్సరం శ్రీ ములుగు సిద్ధాంతి గారు చెప్పిన జ్యోస్యాలు 95% ఫలించాయి. అందులో ముఖ్యంగా తెలియజేయవలసినవి ఏమిటంటే, శ్రీ ములుగు సిద్ధాంతి గారు చెప్పిన ప్రత్యక్షర సత్యాలు. 2014 శ్రీ జయనామ సంవత్సరంలో ఫలించిన జ్యోస్యాలు కొన్ని మాత్రమే. రాబోయే ఎన్నికల్లో పలువురు కేంద్ర మంత్రులు పరాజయం. 2014 జరిగిన ఎన్నికల్లో పలువురు ముఖ్యమైన మంత్రులు పరాజయం పొందారు. ఈ విషయం ముందే ములుగు సిద్ధాంతి గారు శుభతిథి వార్తా పంచాంగాల్లో వ్రాయడం జరిగింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు క్షీణదశ. 2014 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, ఘోర పరాజయం పొందింది. ఈ విషయం ముందే ములుగు సిద్ధాంతి గారి శుభతిథి వార్తా పంచాంగాల్లో వ్రాయడం జరిగింది. యూపీఏ కూటమి గ్రహగతులు బలహీనంగా ఉన్నాయి. 2014 జరిగిన ఎన్నికల్లో ఈ విషయం విదితమైంది. ఈ విషయం ముందే ములుగు సిద్ధాంతి గారి శుభతిథి వార్తా పంచాంగాల్లో వ్రాయడం జరిగింది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు, అధికారాలు మారుతాయి. 2014 జరిగిన ఎన్నికల్లో ఈ విషయం నిరూపణ అయింది. ఈ విషయం ముందే ములుగు సిద్ధాంతి గారి శుభతిథి వార్తా పంచాంగాల్లో వ్రాయడం జరిగింది. దేశవ్యాప్తంగా బీజేపీ కూటమి బలం పెరుగుతూ ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఈ పార్టీయే. ఈ విషయం ముందే ములుగు సిద్ధాంతి గారి శుభతిథి వార్తా పంచాంగాల్లో వ్రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చరిత్ర సమాప్తం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయింది. ఈ విషయం ముందే ములుగు సిద్ధాంతి గారి శుభతిథి వార్తా పంచాంగాల్లో వ్రాయడం జరిగింది. తెలంగాణలో టీఆర్ఎస్ ముందంజ, 2వ స్థానంలో కాంగ్రెస్. గడిచిన కొన్ని ఎన్నికల్లో ఈ విషయం విదితమే. ఈ విషయం ముందే ములుగు సిద్ధాంతి గారి శుభతిథి వార్తా పంచాంగాల్లో వ్రాయడం జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గ్రహస్థితి బాగుంది, రాజయోగం ఉంది, ప్రస్తుతం దేశ ప్రధాని అయ్యారు. ఈ విషయం ముందే ములుగు సిద్ధాంతి గారి శుభతిథి వార్తా పంచాంగాల్లో వ్రాయడం జరిగింది. ఎన్డీఏ కూటమి గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. 2014 జరిగిన ఎన్నికల్లో వీరు విజయం సాధించారు, బీజేపీ దేశవ్యాప్తంగా బలపడింది. ఈ విషయం ముందే ములుగు సిద్ధాంతి గారి శుభతిథి వార్తా పంచాంగాల్లో వ్రాయడం జరిగింది. తెలంగాణలో టీఆర్ఎస్ హవా, లోక్సభ శాసనసభ, తెలంగాణ వస్తుంది, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. గత 8 సంవత్సరాలుగా ములుగు సిద్ధాంతి గారు శుభతిథి వార్తా పంచాంగాల్లో చెబుతున్న ఈ జోస్యం ఫలించింది. విహారయాత్రల్లో అపశృతులు అధికమవుతాయి, విద్యార్థుల సామూహిక మరణం, ఇంజనీరింగ్ విద్యార్థులకి దండం, సముద్ర తీరాన నదీ తీర ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల విహారయాత్రకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థులు 45 మంది హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నదిలో కొట్టుకుపోయారు. ఈ విషయం ముందే ములుగు సిద్ధాంతి గారు శుభతిథి వార్తా పంచాంగాల్లో వ్రాయడం జరిగింది, నవనాయక ఫలంలో చెప్పడం జరిగింది. కేజ్రీవాల్కు నడుస్తున్న దశ అనుకూలంగా ఉంది, కొంత లౌక్యం ప్రదర్శించాలి, ఘన విజయం సాధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. నితీష్ కుమార్ జాతకంలో రాజయోగం నడుస్తూ ఉంది, పరిపాలనా అధ్యక్షుడిగా మంచి ఖ్యాతి, అనూహ్యమైన రీతిలో తిరిగి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విషయం ముందే ములుగు సిద్ధాంతి గారి శుభతిథి వార్తా పంచాంగాల్లో భవిష్య భారతం నవనాయక ఫలంలో చెప్పడం జరిగింది. పాకిస్తాన్లో సైనికుల ముసుగులో తీవ్రవాదుల హింసాకాండ. మిలిటరీ దుస్తుల్లో తీవ్రవాదులు వచ్చి బడిపిల్లలను కాల్చి చంపారు. ఈ విషయం ముందే ములుగు సిద్ధాంతి గారి శుభతిథి వార్తా పంచాంగాల్లో భవిష్య భారతం నవనాయక ఫలంలో చెప్పడం జరిగింది. శ్రీ గురుభ్యో నమ, మహాగణాధిపతయ నమ. ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ ఉగాది శుభాకాంక్షలు. మీకందరికీ కూడాను ఈ మన్మథనామ సంవత్సరం చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నవనాయక ఫలితాన్ని తెలియజేస్తాను. ఈ సంవత్సరం రాజ్యాధిపత్యం శనికి వచ్చింది. రాజు శని, శనికి రాజ్యాధిపత్యం రావటం వల్ల ప్రజాస్వామ్యం అధికమవుతుంది, ప్రభుత్వం జవాబుదారీగా పయనిస్తుంది, సముద్ర తీర ప్రాంతములకు సముద్ర మధ్య జీవులకు ప్రతికూల కాలం, ఆస్తి నష్టం, స్వల్ప జన నష్టం సంభవిస్తుంది, అటవీ సంపద గణనీయంగా తరిగిపోతుంది, ఋతుపవనాలు గతి తప్పుతాయి, ఆర్థిక ఇబ్బందులు ప్రజలకు ప్రభుత్వానికి అగ్నిపరీక్షగా మారతాయి, సమాజం పట్ల జాలి కలిగిన వారు కూడా చాలామంది ఉంటారు, నూతన విద్యా విధానాలు వికటిస్తాయి, విద్య వైద్యం దోపిడీలకు చిరునామా అవుతాయి,
అన్ని ప్రాంతాల్లోనూ ప్రకృతి భీభత్సాలు అధికమవుతాయి. ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులు ఆకస్మికంగా కాలం చేస్తారు. తీవ్రవాద ఉగ్రవాద చర్యలు సంచలనం అవుతాయి. ఇక మంత్రి కుదురుకొచ్చింది. ఉగ్ర సంబంధమైనటువంటి ఉగ్రగ్రహమైనటువంటి కుదురుకి మంత్రిత్వం రావటం మంచిది కాదు. అంతర్యుద్ధాలు, యుద్ధాలు, పేలుడు సంఘటనలు అధికమవుతాయి. అధికార నిర్లక్ష్యం వల్ల ఓ సందర్భంలో తీవ్రమైన విచార సంఘటనలు జరుగుతాయి. కందులు, మిరపకాయలు, మిరియాలు అధిక ధర కలిగి ఉంటాయి. కుదురు అగ్నిగ్రహం కనుక అగ్ని ప్రమాదాలు అధికమవుతాయి. అగ్ని పర్వతాలు బద్దలవుతాయి. స్త్రీలపై దౌర్జన్యాలు పెరుగుతాయి. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు కొంతవరకు ఫలిస్తాయి. సఖ్యత కనపడదు. ఎప్పుడు చూసినా తగాదాలు, వివాదాలు, పంచాయతీలు, కోర్టుకు ఎక్కడం లాంటి సంఘటనలు అధికమవుతాయి. సంఘ వ్యతిరేక శక్తులకు ప్రాణఖండ కాలము. రాజైనటువంటి శనితో కుదునకు ప్రబలమైనటువంటి విరోధం ఉంది కనుక ప్రతి చోట వివాదాలు, హత్యలు, క్రైమ్లు పెరుగుట సంభవిస్తుంది. వాహన ప్రమాదాలు అధికమవుతాయి. రోడ్డు రక్తసిక్తం అవుతాయి. నైరాశ్యం, విసుగుదల ప్రజలు అధికమవుతుంది. నీటి తగాదాలు, కరెంటు తగాదాలు అన్ని రకాల హద్దుల్ని మించిపోతాయి. ప్రశాంతమైన వాతావరణం ఎక్కడా కనపడదు. ప్రజల్లో దైవచింతన పెరుగుతుంది. దీక్షలు చేసేవారు అధికమవుతారు. దొంగస్వామీజుల దోపిడీలకి అంతు పొంతు ఉండదు. ఇక సేనాధిపత్యం చంద్రుడికి వచ్చింది. చతుర్షష్టి కళాకోవిదులైన చంద్రుడికి సేనాధిపత్యం రావటం మంచిది కాదు. చిన్న వివాదాలే పెద్ద పెద్ద ఘర్షణలకు, ప్రాణ నష్టానికి దారితీస్తాయి. ధృతరాష్ట్ర ప్రేమ వినాశనానికి దారితీసినట్లు అధికారం కోసం ఎంత పనైనా చేయడానికి సిద్ధపడేవాళ్ళు ఉంటారు. చంద్రుడు జలకారకుడు, మనకారకుడు, నక్షత్రాలకు సౌభాగ్యాన్ని ప్రసాదించేవాడు. సముద్రంలో ఆటుపోట్లకు ఈ చంద్రగ్రహమే కారణం. 15 రోజులు క్షీణించి బహుళపక్ష చంద్రుడిగా, 15 రోజులు వృద్ధి చెంది శుక్లపక్షంలో శుక్లపక్ష చంద్రుడిగా కొనసాగుతాడు. సంక్షిప్తంగా చంద్రగ్రహ లక్షణాలు, భావాలు ఇవి. ఈ చంద్రుడికి బుధునితో ప్రబల శత్రుత్వం ఉంది. అధికార స్థానాల్లో ఉన్న వారికి సొంత వాళ్ళ వల్ల ఇబ్బందులు వస్తాయి. ఎవరి అధికారాన్ని మరొకరు లెక్కబెట్టరు. ఎవరికి దోచిన ఉత్తర్వులు వాళ్ళు తారవేస్తారు. అవి అమలు జరగాలని చెప్పని పట్టుబడతారు. రాజకీయ నాయకులకు, చట్టసభలకు, న్యాయసభలకు, న్యాయస్థానాలకు, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలకు మధ్య విభేదాలు, పట్టింపులు వస్తాయి. రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య తీవ్ర విభేదాలు ఆశ్చర్యం, భయాన్ని కలిగిస్తాయి. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాల ప్రస్తావన, పరిశీలన, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ మొదలైన చర్చలు రచ్చకెక్కుతాయి. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. జల ప్రమాదాలు పాలకులకు పెను సంకటంగా మారతాయి. జల సంబంధిత సమస్యలు, కరెంటు సమస్యలు ప్రజల్ని తీవ్రంగా బాధిస్తాయి. భరించలేనటువంటి చలి భయం పెడుతుంది. సముద్రంలో రకరకాల మార్పులు సంభవిస్తాయి. మార్పులు మంచికి మాత్రం దారితీయవు. మానసిక రోగుల సంఖ్య పెరుగుతుంది. మానసిక ఉద్వేగం చిన్న పెద్ద తేడా లేకుండా అధికమవుతుంది. చిన్న మాటకే పెద్ద విరోధాలు. ఇంట్లో నుంచి పారిపోయే పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. విచిత్రం ఏమిటంటే ఈ సంవత్సరం పెద్దవాళ్ళు కూడా ఇంట్లో నుంచి పారిపోవడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ విషయాన్ని చూడబోతున్నాం. కీలకమైనటువంటి సమయంలో సాక్షాత్తు కర్ణుడు భారతవాసనాన్ని మర్చిపోయినట్లు దేశం మేధావుల శక్తియుక్తులను ఉపయోగించుకోవాలన్న విషయాన్ని మర్చిపోతుంది. మానసికమైనటువంటి బలహీనత అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యమైన స్థానాల్లో ఉన్నవారికి సలహాలు చెప్పేవారు శకుని పాత్ర పోషిస్తారు. దీనివల్ల నిజమైనటువంటి శక్తి సామర్థ్యాలు గుర్తింపు నోచుకోవు. భజన పరిస్థితి రాజకీయం అవుతుంది. నల్లదనం దాచింది కొండంతా, పట్టుకోనున్నది గోరంతా. ఏకాభిప్రాయం ఎండమావిలో నీరే అవుతుంది. కళలు, వినోద ప్రసార మాధ్యమాలు యువత మీద వ్యతిరేకమైనటువంటి ప్రభావం చూపిస్తాయి. నేర ప్రవృత్తి పెరుగుతుంది. తీర ప్రాంతాలలో వాయువేగం బాగా పెరుగుతుంది. అనారోగ్యకరమైనటువంటి పదార్థాలు జనంలో విశృంఖలంగా చలామణి అవుతాయి. స్త్రీల ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యారంగంలో స్త్రీలు అగ్రస్థానంలో ఉంటారు. క్రీడారంగంలోనూ మంచి స్థితి. వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కొరకు అన్నింటినీ తెగించి పోరాడేటువంటి వ్యక్తుల కూటమి కలిపురుషుడి స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూపిస్తాయి. సౌమ్యంగా కనిపించేవారే అధికంగా హాని చేస్తారు. అందం వెనుక ఉన్నటువంటి క్రూరత్వం, నేర స్వభావం దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. బాల నేరస్తుల శాతం అధికమవుతుంది. చిన్న చిన్న దొంగలు చేసేటటువంటి ఘోరాలు, అకృత్యాలు కరడుగట్టినటువంటి నేరస్తులకి సిగ్గుపోయేలాగా చేస్తుంది. ప్రేమ, ఆప్యాయత, నీతి, నిజాయితీ, ఉన్నత వ్యక్తిత్వం వంటి లక్షణాలు 199%
సమాజంలో కనిపించవు. తదుపరి సస్యాధిపత్యం బుద్ధులకు వచ్చింది. వ్యవసాయానికి ఖర్చులు ఎక్కువ, రాబడి తక్కువ. అనేక విద్యలకు, వేదములకు, మేధస్సుకు, సువర్ణ ఆభరణాలకు, విలాసవంతమైన జీవితానికి బుద్ధుడే కారకుడు. వ్యవసాయ సంబంధమైన విషయాలు పెను సంకటంగా మారతాయి. భూమి లోపల పండేటువంటి దుంపలకు, వేరుశనగ, ఉల్లిపాయ మొదలైన వాటికి గడ్డుకాలం. మళ్ళీ ఉల్లిపాయ చెట్టెక్కి కూర్చుంటుంది. రైతులు పెట్టుబడి కోసం రుణాలు చేస్తారు. కఠినమైనటువంటి కాలాన్ని అధిగమించవలసిన పరిస్థితి సూచిస్తుంది. ఔషధ మొక్కలు, గులాబీలు, మల్లెపూలు, సంపెంగ పూలు, సుగంధాన్ని ఇచ్చే చెట్లు, శ్రీగంధం, ఎర్రచందనం మొదలగు వాటి ధరలు పెరుగుతాయి. విశేష రోగ నిరోధక శక్తిని ప్రసాదించే చెట్లు అధికంగా బయటపడతాయి. ఆయుర్వేద వైద్యానికి ఉపయోగపడేటువంటి రకరకాల మొక్కలు, చెట్లు బయటపడతాయి. జల విభత్సాల వల్ల పంటలకు ఇబ్బంది ఏర్పడుతుంది. మనసును నిద్రపుచ్చడానికి, కష్టాలను తాత్కాలికంగా మర్చిపోవడానికి మద్యం ఒక్కటే మంచి రాసబాట అవుతుంది. దీని తోడు డ్రగ్స్ కూడాను చేరతాయి. సమాజంలో ఇదొక భ్రష్ట కార్యక్రమం ప్రారంభమవుతుంది. మద్యపానం వల్ల ప్రభుత్వం ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. నేరాలలో, వివాదాస్పదమైన అంశాలలో స్త్రీల పేర్లు బయటికి వస్తాయి. వాస్తవాలు తెలుసుకొని ప్రజలు ఆశ్చర్యానికి గురవుతారు. మద్యపాన వినియోగం అధికమవుతుంది. ఇందులో స్త్రీల పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తాటి చెట్లకు, కళ్ళుకు ప్రాముఖ్యత పెరుగుతుంది, అధికమవుతుంది. యువత రకరకాల సాహస కృత్యాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. చట్ట నిబద్ధత లేని శృంగార కార్యకలాపాలు అధికమవుతాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న వారి శృంగార భాగవతాలు సభ్య సమాజం తల దించుకునేలా చేస్తాయి. తదుపరి ధాన్యాధిపతి బుధుడు. ధాన్యాధిపత్యం కూడా బుధుడికే వచ్చింది. బియ్యం, గోధుమలు, మాంసాహారం, కందులు, అన్ని రకాల ధాన్యాలు, నూనెలు, అలంకార సంబంధమైన వస్తువులు అధిక ధర కలిగి ఉంటాయి. అపరాల ధర ఆకాశంలో ఉంటుంది. పత్తి, మిర్చి అధిక ధర కలిగి ఉంటాయి. పూజా సామాగ్రి ధర పెరుగుతుంది. ఆహార ధాన్యాల ధరలు ఎక్కువ అవుతాయి. పాలు, పెరుగు, నెయ్యి, ఆవు నెయ్యి ధరలు పెరుగుతాయి. నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్ని నియంత్రించడానికి ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. కలుషితమైనటువంటి ఆహారాలు ప్రధానమైనటువంటి చర్చనీయాంశం అవుతాయి. ప్రతి చోట కల్తీయే విచిత్రమైనటువంటి చర్మరోగాలు సంప్రాప్తిస్తాయి. అంతుపట్టినటువంటి నూతన వైరస్సు జనులకు పెను సంకటంగా మారుతుంది. ఆయుర్వేద వైద్యం ప్రాముఖ్యత పెరుగుతుంది. అల్లోపతి మందుల కన్నా ఆయుర్వేద మందులు అధిక ధర కలిగి ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు అధికమవుతారు. అన్నదాన సత్రాలు కళకళలాడతాయి. అన్నదానం చేయడానికి పలువురు ముందుకు వస్తారు. దొంగతనంగా బియ్యం రవాణా అధికమవుతుంది. విజిలెన్స్ శాఖకు పనిభారం ఎక్కువ అవుతుంది. పేదలకు ధాన్యం పరమార్థం అందుతుంది. అన్నం వండుకోవడానికి అవసరమైనటువంటి ఇతర సామాగ్రి, గ్యాస్ వంటివి ధర ఎక్కువ కలిగి ఉంటాయి. తదుపరి అర్ఘ్యాధిపత్యం చంద్రుడికి వచ్చింది. అర్ఘ్యాధిపత్యం కూడాను చతుషష్టి కళాకోవిదుడైన చంద్రుడికే వచ్చింది. నీటి సమస్యలు అధికమవుతాయి. ఎందుకంటే చంద్రుడు జలకారకుడు. పాల వ్యాపారం కన్నా నీళ్ల వ్యాపారం చాలా బాగుంటుంది. నీటి సమస్యలు, వివాదాలు న్యాయస్థానాల వరకు వెళతాయి. ఒక లీటరు నీళ్ల ధర, ఒక లీటరు పెట్రోల్ ధర దాదాపుగా ఒకటిగానే ఉంటాయి. నీటి సమస్యలు, నినాదాలు, నిత్యరావణ కష్టమే అవుతుంది. నీటి తగాదాలు అధికమవుతాయి. ఋతుపవనాలు గతి తప్పుతాయి. భూగర్భ జల వనరులు బాగా తగ్గిపోతాయి. నిద్రారణ్యమందు పర్వత ప్రాంతాల్లో, పట్టణాలలో వర్షపాతం కురుస్తుంది. ఉత్తర భారతదేశంలో వరద విభత్సాలు సంభవిస్తాయి. పిడుగుపాట్లకు జల నష్టం సంభవిస్తుంది. ఆకస్మికంగా మేఘాలు వర్షిస్తాయి. ఊరట కలిగించే వానలు అయితే ఉండవు. సముద్ర మధ్య దీవులకు ప్రతికూల కంటకాలం. కళింగ, కౌసల్య, మగధ, బర్బర, సౌరాష్ట్ర, మరాఠా, మేరు పర్వత ప్రాంతములకు, హిమాలయ పర్వత ప్రాంతములకు, ఆవలి ప్రాంతములకు, ఈవలి ప్రాంతములకు ప్రతికూల కాలము. గాంధార దేశములకు ప్రతికూల కాలము. అరిష్ట సంఘటనలు అంటే కళింగ అంటే ఒరిస్సా, కౌసల్య అంటే అయోధ్య పరిసర ప్రాంతాలు, మగధ అంటే బీహారు, సౌరాష్ట్ర అంటే గుజరాత్, బర్బర అంటే బరోడా, ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్, మరాఠా అంటే మహారాష్ట్ర, మేరుపర్వత ప్రాంతములు అంటే కర్ణాటక ప్రాంతం, గాంధార దేశం అంటే కాందహార్. నీటి యొక్క బలం తగ్గుతుంది. దాహాత్రిని తీర్చేటువంటి గుణం నీటికి, అగ్ని నార్పేటటువంటి శక్తి నీటికి కూడాను తగ్గుతుంది. జనులు దాహాత్రితో సంకటాలకు గురవుతారు. వలసలకు మూడవ మెట్టు ప్రారంభమవుతుంది. ఇక మేఘాధిపత్యం చంద్రుడికి వచ్చింది.
పట్టణాల్లో మేఘాలు వర్షిస్తాయి, జనజీవనం స్తంభిస్తుంది, వర్షపాతం భయం కలుపుతుంది, వర్షం కురవటం తక్కువ, పిడుగుపాటు ధోరణితో దిక్కులు వెక్కటిల్లుతాయి, కొండలను పూలినటువంటి మేఘాలు ఆకాశంలో అలంకార ప్రాయం అవుతాయి, విచిత్రమైన వర్షాలు పిడుగుపాటు వల్ల పశు సంతతికి నష్టం, పురాతన కట్టడాలకు ముప్పు ఏర్పడతాయి, సందేశరహిత మేఘాలు ఈదురు గాలి తీవ్రమైనటువంటి వడగాడ్పులు సంభవిస్తాయి, చండ ప్రచండమైనటువంటి సూర్య ప్రతాపానికి జలచర భూచర కేచర ప్రాణులు సొమ్మసిల్లిపోతాయి. తదుపరి రసాధిపత్యం శుక్రుడికి వచ్చింది. ఈ రసాధిపత్యం శుక్రుడికి రావడం వల్ల స్త్రీల ఆధిపత్యం నేర రంగాల్లో కూడా విస్తరిస్తుంది, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం నేరస్తులకు ఉపయోగపడుతుంది, రస సంబంధమైనటువంటి ద్రావకాలు మొదలైనవి నేర సామ్రాజ్యంలో చోటు చేసుకుంటాయి. రస సంబంధమైనటువంటి ద్రావకాలు ఇతరత్ర నార్కాటిక్ డ్రగ్స్, పురుగు మందులు విచ్చలవిడిగా లభిస్తాయి. హత్యలు ఆత్మహత్యల్లో వీటి పాత్ర అత్యధికంగా ఉంటుంది. గన్ కల్చర్ పాత్ర అత్యధికంగా ఉంటుంది. గన్ కల్చర్ విస్తరిస్తుంది. పుష్పజాతులు వృద్ధి చెందుతాయి, పొలజాతులు వృద్ధి చెందవు. మామిడి పండు మధుర ఫలాలు సామాన్యుడికి అందుబాటులో ఉండవు. వీటిల్లో కూడా కల్తీ చోటు చేసుకుంటుంది. ఔషధ మొక్కలు వృద్ధి చెందుతాయి. ఎర్రచందనము డిమాండ్ పెరుగుతుంది. స్మగ్లింగ్ ఆగదు. విషామిష్టి చెట్లు, గంజాయి మొక్కలు, శృంగార ప్రేరిత ఔషధ మొక్కలు, మధుమేహ నివారణ మొక్కలు, మత్తులిచ్చే చెట్లు, తత్సంబంధమైనటువంటి పానీయాలు వస్తువులు అధికమవుతాయి. రసాధిపత్యం శుక్రుడికి వచ్చిన కారణం చేత చట్టవిరుద్ధమైనటువంటి ఔషధాలు వాడిన క్రీడాకారులు పట్టుబడతారు, పరువు పోతుంది. వాతావరణ కేంద్రాలు స్వామీజీల ఆగడాలకు అంతు ఉండదు. వాతావరణ కేంద్రాల దృశ్యాలు ఫలించవు, స్వామీజీల ఆగడాలకు అంతు ఉండదు. అగ్రవర్ణాల ఆధిపత్యానికి పడు సవాళ్లు ఏర్పడతాయి. బ్రాహ్మణుల పరిస్థితి కడు దమనీయంగా తయారవుతుంది. తదుపరి నీరసాధిపత్యం. నీరసాధిపత్యం కూడా శుక్రుడికే వచ్చింది. మద్యపాన వినియోగం పెరుగుతుంది. యువత వక్రమార్గాన పడుతుంది. కొందరు మత్తు పానీయాలకు బాగా బానిసవుతారు. ఇందువల్ల నేర ప్రవృత్తి కూడా పెరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. పూజలు, యజ్ఞయాగాది క్రతువులు అధికమవుతాయి. పవిత్ర క్షేత్రాల నుండి ఆధ్యాత్మిక చింతనాపరుల్ని వెళ్ళగొడతారు. దేవాలయాల్ని నమ్ముకొని జీవించేటువంటి వారిని బయటికి ఏడుస్తారు. న్యాయస్థానాల వల్ల వీరికి ఊరట కలుగుతుంది. తిరగపోతే నీరసం, తింటే అరగనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనేక సమస్యల్ని అవలీలగా అధిగమించిన భారతదేశం పెడదోగుపడుతున్నటువంటి యువతను సరియైన మార్గంలో పెట్టలేక కుంకిన రథచక్రాల చెంత నిస్సహాయుడైన కర్ణుని వలె భరతమాత దీనవదనవుతుంది. ఇది భవిష్య భారతం. నవనాయక ఫలం ఈ విధంగా గోచరిస్తోంది. శ్రీ మన్మధనామ సంవత్సరంలో కత్తిరి నిర్ణయం. శ్రీ మన్మధనామ సంవత్సరం వైశాఖ పౌర్ణమి సోమవారం అనగా 4/5/2015, జ్యేష్ఠ శుక్ల ఏకాదశి 29/5/2015 శుక్రవారం వరకు వాస్తు కత్తిరి, 29/5/2015 శుక్రవారం నాడు ఈ కత్తిరి త్యాగం అవుతుంది. ఈ కత్తిరి సమయంలో శంకుస్థాపన, గృహ నిర్మాణ పనులు, వడ్రంగ పనులు, గృహప్రవేశాలు పూర్తిగా నిషిద్ధం. ఇక మౌచమి, మూడమి. మూడమి అంటే చీకటి అని చెప్పిన అర్థం. రవికి దగ్గరగా గురువు కానీ శుక్రుడు కానీ వచ్చినప్పుడు 10 డిగ్రీల లోపు ఉన్నప్పుడు ఈ యొక్క మూడమి అనేది ఏర్పడుతుంది. ఆ మూడమి ఏర్పడ్డప్పుడు గురుమౌచ్యం ఏర్పడ్డప్పుడు గురువు యొక్క బలం సంపూర్ణంగా కోల్పోవటం అనేది జరుగుతుంది. శుక్రమౌచ్యం ఏర్పడినప్పుడు శుక్రుడు తన బలాన్ని సంపూర్ణంగా కోల్పోవటం అనేది జరుగుతుంది. ఈ మూడమి కాలంలో శుభకార్యాలు అన్నీ కూడాను నిషిద్ధం అన్నమాట. అంచేత ఈ మూడవ నిర్ణయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తాను. శుక్రమౌర్జమి 10/8/2015 నుండి 22/8/2015 వరకు, అంటే శ్రీ మన్మధరామ సంవత్సర నిజ ఆషాఢ బహుళ ఏకాదశి సోమవారం తేదీ 10/8/2015 నుండి శ్రీ మన్మధనామ సంవత్సర శ్రావణ శుక్ల సప్తమి 22/8/2015 శనివారం వరకు శుక్రమౌర్జమి 22/8/2015 శనివారం నాడు శుక్రమౌర్జమి త్యాగం అవుతుంది, అంటే శుక్రమౌర్జం అయిపోతుంది.
ఇక గురుమోక్షమే. ఈ గురుమోక్షమే 13/8/2015 నుండి 13/9/2015 వరకు శ్రీ మన్మథరామ సంవత్సర నిజ ఆషాఢ బహుళ చతుర్దశి తేదీ 13/8/2015 గురువారం నుండి శ్రీ మన్మథరామ సంవత్సర శ్రావణ అమావాస్య తేదీ 13/9/2015 ఆదివారం వరకు గురుమోక్షమి 13/9/2015 ఆదివారం నాడు గురుమోక్షమి త్యాగమవుతుంది. అంటే గురుమోక్షమి పూర్తవుతుంది. ఈ శుక్రమోక్షమి కాలంలో కానీ గురుమోక్షమి కాలంలో కానీ ఎలాంటి శుభకార్యాలు, ఎలాంటి ప్రారంభోత్సవాలు, ఎటువంటి కార్యక్రమాలైనా ఆరంభించడం ఇవన్నీ కూడా పూర్తిగా నిషిద్ధం. శుభకార్యాలు ఏమీ చేయరాదు. ఇక గోదావరి నది పుష్కరాలు 14/7/2015 నుండి 25/7/2015 వరకు శ్రీ మన్మథనామ సంవత్సర అధిక ఆషాఢ బహుళ త్రయోదశి 14/7/2015 మంగళవారం ఉదయం 6:24 ఉదయం గురువు సింహరాశి ప్రవేశించే గోదావరి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. 14/7/2015 నుండి 25/7/2015 వరకు గోదావరి పుష్కరాలు ఉంటాయి. ఈ 12 రోజులు ఈ పుణ్యదినాల్లో గోదావరి స్నానం ఆచరించుట, పితృదేవతలకు పిండ ప్రదానాలు, దాన ధర్మాలు చేయటం మంచిది. గోదావరి నదీ తీర ప్రాంత వాసులకి సమస్త శుభకార్యాలు నిషిద్ధం. ఇక మకర సంక్రాంతి పుణ్యకాలం శ్రీ జయనామ సంవత్సర పుష్య శుక్ల షష్ఠి బుధవారం అనగా 14/1/2015 నాడు రాత్రి 1:28 శ్రీ సూర్యభగవానుడు రవి ఉత్తరాషాఢ నక్షత్రం ద్వితీయ పాదం మకర రాశిలో ప్రవేశించే మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవును. 14/1/2015 బుధవారం మకర సంక్రాంతి రోజున పితృదేవతలకు శక్తి కొరది, శాస్త్రానుసారంగా తృప్తి చేయుట చెప్పదగినటువంటి సూచన. శ్రీ మన్మథనామ సంవత్సరంలో గ్రహణాలు 23/2015 సూర్యగ్రహణం, శ్రీ జయనామ సంవత్సరం పాల్గొన అమావాస్య 23/2015 శుక్రవారం నాడు సూర్యగ్రహణం. ఈ గ్రహణం ఉత్తరాపాత్ర నక్షత్రం మీనరాశిలో సంభవిస్తుంది. యూరప్, పార్ట్స్ ఆఫ్ ఆసియా, పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికా, వెస్ట్ ఇన్ నార్త్ అమెరికా, అట్లాంటిక్, ఆర్కిటిక్ దేశాల్లో 19/3/2015 శనివారం అర్ధరాత్రి 2:41 నుండి ఆంగ్ల తేదీల ప్రామాణిక ప్రకారం 23/2015 వరకు శుక్రవారం ఉదయం అంటే 6:50 వరకు ఈ గ్రహణం ఉంటుంది. భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు. 4/4/2015 శనివారం పాక్షిక చతుర్గ్రహణం, ఇది కూడా భారతదేశంలో కనిపించదు. శ్రీ మన్మథనామ సంవత్సరం 4/4/2015 శనివారం నాడు రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఈ గ్రహణం హస్త నక్షత్రం కన్యారాశిలో సంభవిస్తుంది. ఈ గ్రహణం ప్రారంభం 6:22 నుండి 7:15 వరకు గ్రహణం ప్రభావం ఉంటుంది. భారతదేశంలో గ్రహణం ముగింపు సమయంలో అత్యంత కాంతివిహీనంలో చంద్రుడు దర్శనమిస్తాడు. ఆసియా, ఆస్ట్రేలియా, ముఖ్యంగా నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్, అంటార్కిటాలో ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. కనుక ఆ ప్రాంత వాసులు ఈ గ్రహణ సంబంధమైనటువంటి దోష పరిహారార్థం మహాపాశుపతి హోమం అనేది నిర్వహించాలి, లేకపోతే సౌర హోమాన్ని నిర్వహించాలి. కనుక ఈ గ్రహణం కనిపించినా కనిపించకపోయినా ఒకటే ప్రభావం. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి సూర్యచంద్రుడు ఒకటే కనుక ఎక్కడ గ్రహణం పట్టినప్పటికి కూడాను ఆ యొక్క గ్రహణ ప్రభావం అనేది ప్రపంచం మొత్తానికి వర్తిస్తుంది. ముఖ్యంగా అమెరికాలో ఎక్కువగా ప్రభావం ఉంది కనుక నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో అక్కడ ఉన్నటువంటి వారు ఈ సాంప్రదాయాల్ని అనుసరించి చేసేటువాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ గ్రహణానికి సంబంధించిన తగిన శాంతి తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ గ్రహణం చాలా అరిష్టమైంది కనుక ఈ శాంతి చేయటం అనేది తప్పనిసరని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. మీకేమైనా సందేహాలుంటే mulu.com సంప్రదించవచ్చు. 13/9/2015 బుధవారం నాడు ప్రచ్ఛన్న సూర్యగ్రహణం, శ్రీ మన్మథనామ సంవత్సరం శ్రావణ అమావాస్య
అనగా 13/9/2015 ఆదివారం నాడు రాహుగ్రస్త సూర్యగ్రహణం. ఉత్తర నక్షత్రం సింహరాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణ ప్రభావం వల్ల సౌత్ ఇన్ ఆఫ్రికా, అట్లాంటిక్, అంటార్కిటా దేశాలకు ప్రతికూల కాలం. భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు. అయినప్పటికీ శాంతి క్రతువు చేయాలి. సర్పసూక్త సహిత మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని శివాలయంలో తప్పనిసరిగా చేయించాలి. 28/9/2015 సోమవారం నాడు పాక్షిక చంద్రగ్రహణం. శ్రీ మన్మథనామ సంవత్సరం శ్రావణ పౌర్ణమి 28/9/2015 సోమవారం నాడు ప్రచ్ఛన్న చంద్రగ్రహణం. ఈ గ్రహణం ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో సంభవిస్తుంది. యూరప్, సౌత్ ఈస్ట్ ఆసియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్, అంటార్కిటా దేశాల్లో గ్రహణం కనిపిస్తుంది. భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు. అయినా శాంతి క్రతువులు యథావిధిగా అందరూ చేయాలి. ఇది చాలా అరిష్టమైనటువంటి గ్రహణం కనుక దీని గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కనుక దీని గురించి ఏదైనా ఆ ప్రాంతవాసులకి, అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రహణం కనిపిస్తుంది అని చెప్పినటువంటి ప్రాంతవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా సందేహాలుంటే mulugu.com సంప్రదించవచ్చు. తదుపరి 9/3/2016 బుధవారం నాడు పాక్షిక చంద్రగ్రహణం. శ్రీ మన్మథనామ సంవత్సరం మాఘమాస పౌర్ణమి 9/3/2016 బుధవారం నాడు ప్రచ్ఛన్న చంద్రగ్రహణం. ఈ గ్రహణం పూర్వపాత నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది. సౌత్ ఈస్ట్ ఆస్ట్రేలియా, పసిఫిక్, అంటార్కిటా దేశాల్లో గ్రహణం కనిపిస్తుంది. భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు. అయినప్పటికీ ఈ గ్రహణం కనిపించినటువంటి దేశాల వారికి అరిష్టకాలం కనుక ప్రత్యామ్నాయ పరిహార శాంతం చేసుకోవడం చెప్పదగిన సూచన. భారతదేశంలో ఉన్నవారు తగినటువంటి పరిహార శాంతం చేసుకోవడం, సర్పసూత్ర సహిత మాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఇక్కడ నిర్వహించాలి. విదేశస్థులు మరొక రకమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని పాటించాలి. ఆ ప్రత్యామ్నాయ క్రతువులు ఏవైతే ఉన్నాయో మీకు ఏదైనా సందేహాలుంటే mulugu.com ద్వారా సంప్రదించవచ్చు. శ్రీ మన్మథనామ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, గౌరవం 3, అఘోరం 6. మేషరాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. చాలా రకాల ఆటంకాలను అధిగమించి దాదాపుగా అన్ని రంగాల్లో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరమైన విషయాలు బాగున్నాయి. విలువైన స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వాహన యోగం, గృహయోగం సానుకూల పడతాయి. వాహనం మార్పు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఓ కొరికి వస్తాయి. విదేశీయాలకు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. బంధువులతో ఏర్పడిన వైరాలు మధ్యవర్తుల ప్రమేయంతో సమసిపోతాయి. సమాజంలో పరపతి పెరుగుతుంది. మీ స్థాయి అంతస్తుని పెంచుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ మాటే నెగ్గించుకుంటారు. ఆరోగ్య వృద్ధి కోసం చేసేటువంటి నూతన విధానాలు మంచి ఫలితాలను ఇస్తాయి. స్వయంకృతాపరాధాల వలన కొంత నష్టపోతారు. అయితే అది పెద్దగా లెక్కించదగినటువంటి అంశం కాదు. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. కొంతమంది భాగస్థులకు ఉద్వాసన పలుకుతారు. స్థిరాస్తుల విలువ పెరిగినా వాటిని అమ్మే ప్రయత్నాలు మాత్రం చేయరు. అధికారులు, రాజకీయ నాయకులు మీకు అండగా నిలుస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. మానసిక ఉత్సాహం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ సహోదర సహోదరి వర్గం, తల్లిదండ్రులు, మీ హితవుగొరే పెద్దలు కొండంత అండగా నిలుస్తారు. వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సోమర్థనాన్ని పక్కన పెట్టి శారీరకంగా, మానసికంగా శ్రమించాలి. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న గురువు, అష్టమ స్థానంలో సంచరిస్తున్న శని, షష్టమంలో సంచరించేటువంటి రాహువు, వేయంలో సంచరించేటువంటి కేతువు, గురుశుక్ర మోక్షములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. విదేశాల్లో ఉన్నవారితో సంబంధ బాంధవ్యాలు వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడతాయి. విద్యా సంబంధమైన విషయాల్లో అఖండమైనటువంటి ఖ్యాతి, పురోగతి, గ్రస్థితి సూచిస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి ఉన్నత పరీక్షలకు ఎంపికవుతారు. ఇంట్లో ప్రోత్సాహం బాగానే ఉన్నా చిన్నర మల్లర తగాదాలు చిక్కా కలిగిస్తాయి. కంబైన్డ్ స్టడీస్ వల్ల నష్టపోతామని చెప్పని గ్రహించి జాగ్రత్త పడతారు. ఉన్నత స్థానంలో ఉన్న కొందరు పెద్దల వల్ల మీకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. అందరికీ న్యాయం చేసే వ్యక్తులు మీ విషయంలో ఇలా ప్రవర్తించారంటే
ఎవరు నమ్మలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయంగా మిమ్మల్ని దెబ్బతీయటానికి మీ శత్రువర్గం చేసే ప్రయత్నాలు ప్రారంభంలోనే విఫలమవుతాయి. మధ్య మధ్యలో విషజ్వరాలు, చెవి ముక్కు గొంతు సంబంధిత అనారోగ్యాలు బాధిస్తాయి. వ్యాపార సంబంధమైన విషయాల్లో అయిన వాళ్ళను దూరంగా ఉంచుతారు. ఆర్థికపరమైన ప్రయోజనాలు, వ్యక్తిగతమైనటువంటి సంబంధమైనటువంటి ప్రయోజనాలు వేరువేరుగా చూడలేని కారణంగా నష్టపోతారు. ఇది మీ బలహీనతగా రుజువవుతుంది. సమాజంలో ప్రతి విషయం ధనంతో ముడిపడి ఉన్నది అన్న సంగతి మీరు గ్రహించలేక నష్టపోతారు. అందరూ మనవాళ్ళే అనుకుంటారు. ఆప్యాయతలు, పరిచయాలు, స్నేహాలు ఇవి ధనం ముందు పనిచేయవని తెలుసుకోలేక నష్టపోవటం జరుగుతుంది. నమ్మక ద్రోహానికి గురవుతారు. దొంగ స్వామీజీని నమ్మి నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. సంవత్సర ద్వితీయార్థంలో విదేశాలలో విద్య నభ్యసించడానికి, ఉద్యోగం చేయడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యా రుణం కూడా మంజూరవుతుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు, సబ్సిడీలు, అధికార ధృవీకరణ పత్రాలు, రుణాలు మీకు సానుకూలపడతాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మీ పట్టుదల వలన ఒక పునర్వివాహం ఘనంగా జరుగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. నూనె, లోహపు వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారులకు, రత్న వ్యాపారులకు, రవాణా వ్యాపారులకు కాలం మధ్యస్థంగా ఉంది. కార్యాలయంలో మిమ్మల్ని ఏదో ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా ముద్ర వేస్తారు. కానీ మీరు అందరి మనిషిగా ఆమోదించబడతారు. మీరు ఒక హోమరుద్రాక్షను ధరించడం అనేది ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన. కష్ట సమయంలో ఒక స్త్రీ సహకారం లభిస్తుంది. అలంకార సంబంధమైన వ్యాపారాలు లాభిస్తాయి. వ్యాపారపరంగా, సంస్థాపరంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి. మీరు వదిలించుకోవాలని భావించిన వ్యక్తులను వదిలించుకోగలుగుతారు. కుటుంబంలో బంధుమిత్రుల జోక్యానికి అడ్డుకట్ట వేస్తారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల బాధ్యతల్ని సన్నిహితులకు అప్పగించినా మీ పర్యవేక్షణ లోపం కానీ మరొకరి మీద అపనమ్మకం కానీ ఉండదు. సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సమేతంగా దూర ప్రాంత పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వివిధ ప్రదేశాలు, వ్యక్తులు శ్రమించి వాళ్ళని దర్శించుకుంటారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశాల్లో అష్టమూలిక అగ్గులంతో ధూపం వేయండి. ఈ రాశివారు హోమరుద్రాక్షను ధరించడం చెప్పదగిన సూచన. మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంది. జీవితాశయం నెరవేరుతుంది. మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. ఈ సంవత్సరం ఈ రాశివారు శక్తి కంకణం ధరించాలి. ఈ రాశివారు మహాపాశుపత హోమం చేయించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం మహాపాశుపత హోమం అనేది తప్పనిసరిగా చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, లేకపోతే ఏమైనా సలహాలు కానీ, సంప్రదింపులు కానీ ఉంటే ములుగు.com ను సంప్రదించండి. జాతక సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించి ఏ రకమైనటువంటి సందేహాలు ఉన్నా ములుగు.com ను సంప్రదించి మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. వృషభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 6, గౌరవం 8, అగౌరవం 6. వృషభరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంవత్సర ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం చాలా బాగుంది. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. విద్యా సంబంధ విషయాలు సానుకూలమైన ఫలితాలను ఇచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. కొన్ని స్థిరాస్తులు కొంటారు, కొన్ని స్థిరాస్తులు అమ్మి వేరే విధంగా అభివృద్ధి చేస్తారు. పరపతి కలిగిన రాజకీయ నాయకులు, స్నేహితులు అండగా ఉంటారు. బలహీనులైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరం అవుతారు. మీకు రావాల్సిన ధనం కొద్ది కాలం ఇతరుల చేతుల్లో ఉండిపోతుంది. మారుపేరాలకు సంబంధించిన లావాదేవీలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ బాగుంటుంది. ఆర్థిక పురోగతి కోసం నూతన వ్యాపారాలు చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. మీడియా వల్ల మేలు జరుగుతుంది. న్యాయ పోరాటానికి కొన్ని విషయాల్లో సిద్ధమవుతారు. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి తెచ్చి రుజువు చేస్తారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. వ్యాపారంలో నూతనమైనటువంటి శాఖల్ని నెలకొల్పుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. రాజకీయ జీవితం బాగుంటుంది. ఆశించిన లాభాలు, ఫలితాలు మీ చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు మీకు సన్నిహితంగా మెలుగుతారు. చాలా జాగ్రత్త వహించండి.
నరదృష్టి, బంధుదృష్టి, ఘోష అధికంగా ఉంటుంది. నాగసింధూరం ధరించండి. అన్నదానానికి, గోసంరక్షణకు మీ శక్తి మేర విరాళాలు ఇస్తారు. భాగస్వాముల పనితీరుని ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. వారిలో లోపం కనపడినప్పుడల్లా హెచ్చరికలు జారీ చేస్తుంటారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎప్పుడు వ్యవహరించరు. పరిస్థితులు బేరీజు వేసుకొని సమయానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. ఎక్కువ జీతం ఇచ్చి నమ్మకమైన సేవకాజనాన్ని నియమించుకుంటారు. ఉద్యోగపరంగా మీ స్థాయి, మీ స్థానం పెరుగుతుంది. మీ రాజకీయ జీవితం బాగుంటుంది. కొన్ని ప్రయోజనాలు వదులుకొని మీ పెద్దరికాన్ని, మర్యాదను నిలుపుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. మీకు ఇబ్బంది కలిగించే ఉత్తర్వులు మీ ప్రమేయం లేకుండానే రద్దయిపోతాయి. దైవానుగ్రహం ఉంది అని నిరూపించే విధంగా కొన్ని సంఘటనలు ఈ సంవత్సరం జరుగుతాయి. తొందరపడి అడ్వాన్సులు ఇవ్వద్దు. దాంభికంగా వ్యవహరిస్తూ గొప్పలు చెప్పుకునే వారిని దూరంగా ఉంచండి. దైవ సంబంధమైన మొక్కుబడులు తీర్చుకుంటారు. బద్ధకం, అతినిద్ర, అలసట, నీరసం, మతిమరుపు కొద్దికాలం ఇబ్బంది పెడతాయి. పోలీస్ శాఖలోని వారికి పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైనటువంటి నేరస్తుల్ని పట్టుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలను ఘనంగా నిర్వహిస్తారు. చిన్న విషయాలకు కూడా ఎక్కువగా స్పందించడం మంచిది కాదని గ్రహించండి. మీ ప్రతిస్పందన శత్రువులకు బలం చేకూరుస్తుంది. కేసు సంరక్షణ కోసం మీరు తీసుకునే జాగ్రత్తలు సఫలీకృతమవుతాయి. స్వార్థపరుల సంకుచిత వైఖరి మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా ఏ విషయాన్ని స్పష్టం చేయరు. ఎదుటివారి వ్యూహాలు గ్రహించి ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు. ప్రయోజనాలు కాపాడుకుంటారు. వంశపారంపర్య ఆస్తులు కలిసి వస్తాయి. అందులో అధికారం లేని వారికి కూడా కొంత వాటా పంచి ఇస్తారు. మీ ఔదార్యం, మీ దాన ధర్మాలే మిమ్మల్ని ప్రతి విషయంలోనూ ఆదుకుంటాయి. కొంతమంది ఉన్నత స్థాయి వ్యక్తులతో బాహాబాయి పోరాటం తప్పదు. మీ స్థాయికి మించినటువంటి పనులు చేపడతారు. మీ పెట్టుబడి కేవలం ధైర్యం, మొండితనం. సంవత్సర పదమార్థంలో కుటుంబ సంబంధిత విషయాలు అసంతృప్తికి దారితీస్తాయి. గతంలో చెడ్డవారికి చేసినటువంటి సహాయానికి గాను ప్రస్తుతం వాళ్ళకి ఎందుకు సహాయం చేశామా అని బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది. ఇది మీ మానసిక ఉత్సాహానికి కారణమవుతుంది. న్యాయపరమైన విషయాల్లో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మంచి విషయాలు బోధించి కుటుంబంలో చాలామందికి విరోధులవుతారు. ఈ రాశివారు మహాపాశుపత కంకణం ధరించాలి. ప్రతిరోజు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. ప్రత్యామ్నాయం లేక చాలామందికి మీరే దిక్కవుతారు. పని మళ్ళీ వాళ్ళంతా తెర మీదకి వస్తారు. మీకు లేని ఉద్దేశాలు ఆపాదించబడతాయి. మీ వారి ప్రతిభ విదేశాల్లో రాణిస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సర పదమాసం కంటే ద్వితీయార్థం బాగుంది. వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. 2014 నవంబర్లో శని సప్తమ రాశిలోకి వస్తాడు. అప్పటి నుంచి కాలం మరింత అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు హోమరుద్రాక్ష ధరించాలి. అదేవిధంగా ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం రుద్రపాశుపత హోమం చేయించడం వల్ల మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు. కనుక ఈ రుద్రపాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి విశేషమైనటువంటి సూచన. మీకేమైనా జ్యోతిషాస్త్రపరమైన సందేహాలున్నా, హోమాలకి, యజ్ఞయాగాది క్రతువులకు సంబంధించిన సందేహాలున్నా, ఇతరత్ర ఏమైనా శాస్త్రపరమైనటువంటి సందేహాలున్నా, మీరు ములుగు.com ని సంప్రదించండి. మాకు తోచినటువంటి, మా శక్తి మేరకు లభించినటువంటి అవకాశాలను బట్టి మీకు సలహాలు ఇవ్వగలుగుతాం. మిథున రాశి వారికి ఆదాయం 11,005, గౌరవం 2, అగౌరవం 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థిక పరమైన పురోగతి బాగుంటుంది. స్థిరచరాస్తులు వృద్ధి చేస్తారు. పట్టుదలతో కృషి చేసి సానుకూల ఫలితాలు సాధిస్తారు. సమాజంలో మీరంటే ఏమిటో నిరూపించుకుంటారు. గతంలో మిమ్మల్ని గించపరిచిన వారే గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రహస్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. అసూయాగ్రస్తులైన శత్రువర్గంతో ఇబ్బందులు ఏర్పడినా వాటిని అధిగమించగలుగుతారు. శత్రువర్గం అంటే చిన్న శత్రువర్గం కాదు, ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు, అండదండలు కలిగిన వారితో పోరాటం చేయవలసి వస్తుంది. మీ మిత్రవర్గం మీకు సన్నిహితంగా చెప్పుకునేవారు మీకు పోరాటంలో మీరు ఓడిపోవాలని చెప్పని మీ పక్క నుండి కోరుకుంటారు. శల్య సారథ్యం చేస్తారు. దైవానుగ్రహం వల్ల మీరే విజయం సాధించగలుగుతారు. మీ ఉనికిని, మీ స్థానాన్ని ఇబ్బంది లేకుండా జాగ్రత్త చేసుకోగలుగుతారు. ద్వితీయ స్థానంలో సంచరించే గురువు
పంచమ అష్టమ స్థానాల్లో సంచరించే శని, చతుర్థ స్థానంలో ఉన్న రాహువు, భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతువు, రవిచంద్ర గ్రహణాలు, గురుశుక్ర మోక్షములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల పాటలో నడుస్తాయి. భాగస్వాముల వైఖరి మీకు నిరాశ విసుగు కలిగిస్తుంది. వారిని మార్చే ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు. వారిని కార్యోన్ముఖులను చేయగలుగుతారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి వాటికి ఎంపికవుతారు. వైద్య విద్యలో కూడాను మంచి పురోగతి సాధించగలుగుతారు. మెరిట్ సీట్లను సాధించగలుగుతారు. వచ్చిన అవకాశాలని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ బరువు ప్రతిష్టలు పెంచగలుగుతారు. దీర్ఘకాలికంగా మీపై ఉన్న బాధ్యతల్ని తీసుకుంటారు. వివాహాల శుభకార్యాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ పరంగా, ప్రైవేటు సంస్థల పరంగా రావాల్సిన పెద్ద మొత్తంలోని ధనం చేతికి అందుతుంది. వివాహం కానటువంటి మగపిల్లలకు కూడాను వివాహ ప్రయత్నాలు చేసి అందులో విజయవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు. వ్యాపారంలో రొటేషన్కు ఇబ్బంది ఉండదు. నౌకా విమాన ప్రయాణాలు చేస్తారు. విదేశీయాన ప్రయత్నాలు కలిసి వస్తాయి. నేను ఎవరికీ తక్కువ గాను, నా స్థాయి నాకుంది అని నిరూపించుకోవడానికి చాలా శ్రమిస్తారు. సంతానానికి ఇవ్వడం కోసం నూతన గృహం కొనుగోలు చేస్తారు. మీ సొంత ఆలోచనలు అమలు చేసే ముందు పూర్వాపరాలు సన్నిహితులతో, మిత్రులతో చర్చించడం మరువద్దు. కలిసి వచ్చేటువంటి కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఓర్పు సంయమనం చాలా ముఖ్యమని చెప్పని గ్రహించండి. వ్యాపారంలో చిన్న చిన్న మార్పులు చేస్తారు. మధ్యవర్తి సంతకాలు చేయవద్దు. ఏ పనికి హామీ ఉండవద్దు. విద్యారంగంలో నూతన విధానాలు, వినూతనమైన కోణాలు లాభిస్తాయి. చదివినటువంటి చదువుకి సంబంధం లేని ఉద్యోగం కొంతకాలం చేయవలసి వస్తుంది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. రాజకీయ జీవితం బాగుంటుంది. మీ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు మీ పరపతిని పలుకుబడిని దుర్వ్యసనాలకు, స్వప్రయోజనాలకు వాడుకుంటారు. మీ అధికారాన్ని ఉపయోగించుకొని వారు పెత్తనం చేస్తారు. న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఉద్యోగం కోసం న్యాయస్థానాల్ని ఆశ్రయించవలసి వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కోమర ద్రాక్ష ధరించాలి. సంస్కారహీనులు, వ్యసనాలకు బానిసలైన చిన్ననాటి స్నేహితులను దూరంగా ఉంచుతారు. మీ మీద ఆధారపడిన అనేక మందికి న్యాయం చేస్తారు, ఆదుకుంటారు. శనిగ్రహ ప్రభావం అనుకూలంగా ఉండటం వల్ల ప్రతి పనిలోనూ సానుకూలమైన ఫలితాలే ఉంటాయి. మీ భాగస్వాముల అసమర్థత వల్ల అధికారులతో చిక్కులు వస్తాయి. ఎక్కడ చెప్పవలసిన మాటలు అక్కడ చెప్పి లౌక్యంగా విధులు నిర్వర్తించుకోవడమే సామాజిక ప్రవృత్తిగా భావిస్తారు. ఆ విధంగా ప్రవర్తించకపోతే పాము పడక నీడలోనైనా సురక్షితంగా ఉండవచ్చునేమో కానీ ఈ మోసపూరిత సమాజంలో బతకలేమని చెప్పని గ్రహిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచి లొంగి ఉండటం, మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేయటం మీకు చేత కాదని తేల్చి చెప్పేస్తారు. ఆత్మగౌరవం లేని వ్యక్తుల సహాయం అక్కర్లేదని తెగదింపులు చేసుకుంటారు. హోమరుద్రాక్ష ధరించడం చెప్పదగిన సూచన. వ్యాపార నిమిత్తం స్థలం కొనుగోలు చేస్తారు. ప్రాధాన్యం లేని ఉద్యోగం చేస్తున్న వారికి ప్రాధాన్యం ఉన్న చోటికి బదిలీ సంభవం. మీ కుటుంబ సభ్యులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. సంతానం లేని వారు సంతాన పాశుపత హోమం చేయించండి. తప్పక సంతానం కలుగుతుంది. సంవత్సర శుద్ధిగార్థంలో పట్టుదలతో వాటిని కార్యరూపంలో పెడతారు. ఈ రాశివారు భృగు పాశుపత హోమం చేయించడం చెప్పదగినటువంటి సూచన. ఇందువలన ఆర్థిక ఇబ్బందులు, చికాకుల నుండి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. కనుక ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం భృగు పాశుపత హోమాన్ని తప్పనిసరిగా చేయించాలి. మీ సందేహాలకు ములుగు.com సంప్రదించండి. కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, గౌరవం 5, అగౌరవం 2. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. విద్య, ఆర్థిక సంబంధిత విషయాల్లో పురోగతి బాగుంది. మీ జీవితాశయం సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. స్నేహితులు, సన్నిహితులు ప్రతి విషయంలోనూ అండదండగా ఉంటారు. రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మొత్తం మీద అనుకూలమైన ఫలితాలే సాధించగలుగుతారు. మంచి వాళ్లను ఆదర్శంగా తీసుకొని మీ జీవన గమనంలో కొన్ని మార్పులు చేస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. వారు మెరిట్ మార్కులు సాధిస్తారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. కొన్ని మంచి కార్యాలకు సంబంధించి రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. పై అధికారుల మెప్పు పొందుతారు. యూనియన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వివాదరహిత వ్యక్తిగా మీకు పేరు వస్తుంది. ఇతరుల విమర్శను పట్టించుకోరు, ప్రతిస్పందించరు. ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చేసుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. స్నేహితుల పేరు మీద వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపారం సక్రమంగా సాగటానికి
అవసరమైనటువంటి బలం బలగం రాజకీయ పలుకుబడి ఉపయోగపడతాయి. విలువైనటువంటి స్థిరాస్తులలో కొంత భాగాన్ని అమ్ముదామని ప్రయత్నించిన కొన్ని కారణాల వలన కొంతకాలం వాయిదా వేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. న్యాయస్థానాల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి, అందువల్ల ఎంతో ఊరట కలుగుతుంది. కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది. కుటుంబానికి సంతానం ఆర్థికంగా అండదండగా ఉంటుంది. సంతానం యొక్క సంపాదన ఏదైతే ఉందో అది కుటుంబానికి ఆర్థికంగా అండదండగా ఉండే పరిస్థితి గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అధిక శ్రమ ఒత్తిడి కలిగి ఉంటారు. ఇతరులు అడిగేటువంటి ప్రశ్నలకు ఓర్పుగా సమాధానాలు చెబుతారు. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని అందరూ సొంత వ్యక్తిగా భావిస్తారు. విదేశాల్లోని మీ వారికి గ్రీన్ కార్డ్ లభించిందన్న శుభవార్త అందుకుంటారు. అదేవిధంగా కర్కాటక రాశిలో జన్మించిన వారికి గ్రీన్ కార్డు ఈ సంవత్సరం ఖచ్చితంగా లభిస్తుంది. క్రయ విక్రయాల్లో మెలకువలు పాటించండి. కళ్ళు అలసటకు లోను కాకుండా శ్రద్ధ వహించండి. నూతన కార్యక్రమాలు తిరిగి ప్రారంభించడానికి కావలసిన వనరులు సమకూర్చుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా అధికంగా శ్రమించి సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు, మీ ప్రణాళికలు, అవసరాలు, సామాజిక అంశాలు అనుకూలమైన దిశలో ఉంటాయి. పెరుగుతున్న ధరలు, అవసరాలు, సామాజిక అంశాలు ఆలోచింపజేస్తాయి. కఠినమైన బాధ్యతలను కూడా విజయవంతంగా నిర్వహిస్తారు. ప్రజా సంబంధాలు అధికంగా కలిగి ఉంటారు. హోమరుద్రాక్ష ధరించడం వల్ల మంచి జరుగుతుంది. సామాజిక చర్చల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సహోదర సహోదరి వర్గం నుండి శుభవార్తలు అందుకుంటారు. ఇతర భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించగలిగితే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలమని భావిస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. స్వయం అభివృద్ధి ప్రణాళికలు కామధేను వలె మేలు చేస్తాయి. వృత్తిపరంగా మీరు అనుసరించే రహస్య వ్యూహం విజయవంతం అవుతుంది. విదేశీ వస్తువులు అమితంగా ఆకర్షిస్తాయి. ఉపయుక్తం లేని అంశాలపై చర్చలు జరపవలసిన అవసరం ఏర్పడుతుంది. కుటుంబ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి. భాగస్వాముల పాత్ర నామమాత్రం అవుతుంది. మీరే కీలక పాత్ర పోషిస్తారు. కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి. జీవిత భాగస్వామితో చర్చలు జరిపేటప్పుడు సంయమనం పాటించినా ఎంత ఒదిగి ఉన్నా ఏది సాధించాలని మీరు భావించారో ఆ రకమైన ఐకమత్యత కొంత దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కనుక కుటుంబంలో ఐకమత్యత కోసం మరింతగా శ్రమించడం చెప్పదగినటువంటి సూచన. నిరుద్యోగులైన విద్యావంతులు మంచి ఉద్యోగం సాధిస్తారు. మీ వైఖరిలో మంచి మార్పులను గ్రహస్థితి సూచిస్తుంది. కీడించి మేలించడం ఉన్న విధంగా ఆలోచిస్తారు. కాలభైరవాష్టకాన్ని నిత్యం పఠించడం చెప్పదగినటువంటి సూచన. ఒకరికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవటానికి అవిశ్రాంతిగా శ్రమిస్తారు. వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు. సంవత్సర ద్వితీయార్థంలో ఆర్థికపరమైన అంశాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార విషయాలు సున్నితమైన అంశంతో ముడిపడిన నెరవేరుతాయి. దూర ప్రయాణాలు, రాష్ట్ర ప్రయాణాలు లాభిస్తాయి. దైవానుగ్రహం వల్ల ఒక చోట నష్టపోయినా మరో చోట లాభపడతారు. మీ మనోధైర్యం మీకే కాక సమాజానికి, బంధువర్గానికి, స్నేహితులకు ఉపయోగపడుతుంది. ఏదేని ఒక నెలలో 4 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. మేలు జరుగుతుంది. ప్రేమ వివాహాల గురించి మీ అభిప్రాయాలు నడవడిక ఆక్షేపణలకు విమర్శలకు దారితీస్తాయి. దూర ప్రాంతం నుంచి వచ్చే ఆర్థిక సహాయం వల్ల మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలు పురోగమనంలో ఉంటాయి. నరదృష్టి లేకుండా నాగసింధూరం ధరించండి. ప్రతినిత్యం అష్టమూలిక కుక్కిలంతో దీపారాధన చేయండి. ఈ రాశి వారు ఈ సంవత్సరం హోమరుద్రాక్షను ధరించడం చెప్పదగిన సూచన. విద్యార్థిని విద్యార్థులు మేధో దక్షిణామూర్తి ధరించడం రూపు ధరించడం ఉత్తమం. నవగ్రహ దోష నివారణార్థం సర్పదోష నివారణ సున్నంతో సర్వరక్ష సున్నాన్ని కలిపి స్నానం ఆచరించండి. ఈ రాశి వారు ఈ సంవత్సరం అంగారక పాశుపత హోమం చేయించాలి. ఈ అంగారక పాశుపత హోమం చేయించడం వల్ల అనేక రంగాల్లో మీరు దిగ్విజయమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి ఈ సంవత్సరం మీరు బయటపడగలుగుతారు. మీ సందేహాలకు ములుగు.com సంప్రదించండి. సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, గౌరవం 1, అఘోరం 5. సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. క్రమశిక్షణాయుతమైన పద్ధతులతో మానవీయ కోణంలో మీరు గడుపుతున్న జీవితం అందరికీ ఆదర్శప్రాయం అవుతుంది. దీర్ఘకాలిక కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. భవిష్యత్తులో మీ ఎదుగుదల ఇబ్బంది అవుతుందని మీ వైరు వర్గం ఇప్పటి నుంచే మీ మీద బురద తల్లే ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగంలోనూ వృత్తిలోనూ ప్రమాదకరమైన వ్యవహారాలను విజయవంతంగా ఎదుర్కొంటారు.
ఉద్యోగంలో మార్పు, పదోన్నతి, బదిలీ వంటివి సంభవిస్తాయి. మీ స్థానం బదిలీగా ఉంటుంది. మీరు పనిచేస్తున్న విధానం మీపై అధికారులకు నచ్చదు. నూతన వ్యాపారాలు, ఉద్యోగాలు మీ అంచనాలను మించి బాగుంటాయి. విలువైన స్థిరాస్తులు అమ్మాలని నిర్ణయించుకుంటారు. సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది. సంతాన పురోగతి మీరు ఆశించినంత మేరకు అంత సంతృప్తికరంగా ఉండదు. సంవత్సర ద్వితీయార్థంలో సంతానం యొక్క పురోగతి చాలా బాగుంటుంది. అనేక రకాల ఆలోచనలు, అంతర్గత భావాలు, కోపాన్ని అదుపు చేసుకొని మనసును ఇంకో విధంగా, పైకి ఒక విధంగా ఉంటారు. అంటే పైకి కనిపించే మనిషి వేరు, బయటికి మీరు ప్రవర్తించే తీరు వేరు. అనేక రకాల బాధలను మనసులో పెట్టుకొని కూడాను, ఇబ్బందులను కూడా మనసులో పెట్టుకొని కూడాను మీరు ప్రవర్తించే తీరు వేరే విధంగా ఉంటుంది. బెయిన్లో గురుగ్రహ సంచారం, చతుర్థ స్థానాల్లో శనిగ్రహ సంచారం, ద్వితీయ రాహుగ్రహ సంచారం, అష్టమంలో కేతుగ్రహ సంచారం, గురుశుక్ర మౌర్జములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైన విషయాల్ని నిర్దేశిస్తున్నాయి. సంతానానికి సంబంధించి, వారి అభివృద్ధికి సంబంధించి చేసే కృషికి, ఖర్చు పెట్టే విధానానికి, ఖర్చు పెట్టే ధనానికి, అన్నింటికీ మించి మీ ఆరాటానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇందుకు సంబంధించి మీ సేవలు పొందిన వారికి కృతజ్ఞత ఉన్నా, మీ శ్రమను గుర్తించినట్టుగా నటించే కుటుంబ సభ్యుల మనస్తత్వం మీ మానసిక వైరాగ్యానికి దారితీస్తుంది. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు లాభిస్తాయి. సంవత్సర మధ్యంలో వృత్తిలో మరింత ఉన్నత స్థానం, మరిన్ని సమస్యలు సంభవం రెండూ కలుగుతాయి. నైతిక విలువలు లేని వారిని అతి కష్టం మీద కొంతకాలం మాత్రం భరించగలుగుతారు. విద్యా సంస్థలకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. మంచి ప్రఖ్యాతి లభిస్తుంది, మంచి ఉద్యోగం లభిస్తుంది, కుటుంబ ప్రతిష్ట నిలబెడతారు, పెద్దల సంతోషానికి మీరే కారణం అవుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి బరువు బాధ్యతల్ని కుటుంబ సభ్యులతో ఐకమత్యంగా విజయవంతంగా సాధించగలుగుతారు. యోగా, మెడిటేషన్, ప్రకృతి వైద్యం పట్ల మక్కువ చూపిస్తారు. కొంతమందికి ప్రకృతి వైద్యం వికటిస్తుంది. టీచింగ్ వృత్తిలో విద్యా సంస్థల నిర్వహణలోనూ మీకు మంచి పేరు, ప్రఖ్యాతులు, ధనం లభిస్తాయి. తాత్కాలిక స్కీముల వల్ల లాభపడతారు. గణిత విద్యకు సంబంధించి విశేషంగా కృషి చేసి అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఉన్నత విద్యా కోర్సులు అభ్యర్థిస్తారు. స్కాలర్షిప్ను లభిస్తాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వారి ఆశస్సులు, అండదండలు లభిస్తాయి. వారితో సాన్నిహిత్యం పెరుగుతుంది. గతంలో కొనుగోలు చేసిన ఒక స్థిరాస్తి అమ్ముడు పోకుండా ఇబ్బంది పెడుతుంది. అయితే దాని విలువ విశేషంగా పెరుగుతుంది. నూతన గృహం, వాహనం ఏర్పడుతుంది. దారిద్ర్యాన్ని దూరంగా కుటుంబాన్ని ఉంచాలనే ఉద్దేశంతో దివారాత్రులు కష్టపడి ధనాన్ని కూడబెడతారు. మీ జీవిత భాగస్వామికి తెలియకుండా కొంత ధనాన్ని ఆత్మీయులకు అందిస్తారు. బీమా, అగ్ని ప్రమాద బీమా మొదలైన వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఏకాగ్రత కోల్పోకుండా జాగ్రత్త వహించవలసిన కాలం. చిత్రకారులు, ఆర్ట్ డిజైనింగ్ చేసేవారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థిని, విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనైనప్పటికీ మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ విద్యార్థిని, విద్యార్థులు నిత్యం సరస్వతి తిలకం ధరించాలి. అదేవిధంగా జ్ఞానచూర్ణాన్ని వాడాలి. నవగ్రహ దోష నివారణార్థం, సర్పదోష నివారణార్థం సర్వరక్షాచూర్ణంతో కలిపి స్నానమాచరించాలి. ఈ రాశివారు హోమరుద్రాక్షను ధరించాలి. సౌర పాశుపత హోమాన్ని చేయించడం అనేది ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన. సౌర పాశుపత హోమం అంటే సూర్యుడికి సంబంధించినటువంటి హోమం అన్నమాట. ఇది చాలా విశేషమైన హోమం. ఇది సింహరాశ్యాధిపతి రవి గనుక ఈ హోమాన్ని ఈ సంవత్సరం సూచించడం అనేది జరుగుతుంది. మీ సందేహాలకు mulugu.com సంప్రదించండి. కన్యా రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 5, అగౌరవం 5. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రజా సంబంధాలు జాగ్రత్తగా నడుపుకోవటం కష్టతరం అవుతుంది. అయినా విజయం సాధించగలుగుతారు. ఉద్యోగపరంగా కష్టపడినందుకు ఫలితం తగ్గుతుంది. ప్రమోషన్ లభిస్తుంది. ప్రమోషన్ ద్వారా లభించిన అధికారంతో మీ సహచరులకు మీరు న్యాయం చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు సూచిస్తున్నాయి.
మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి గాను సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉంటారు. ఏకాదశంలో సంచరిస్తున్న గురుగ్రహ సంచారం, తృతీయ చతుర్థ స్థానాలు సంచరిస్తున్న శనిగ్రహ ప్రభావం, సప్తమంలో సంచరించేటువంటి కేతుగ్రహ ప్రభావం, లగ్నంలో సంచరించిన రాహుగ్రహ ప్రభావం, గురు శుక్ర మహోత్సవులు, రవిచంద్ర గ్రహణాలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. మీరు ఆశలు పెట్టుకుని ప్రోత్సహించిన వారు మంచి స్థితిలో ఉంటారు. మీ చొరవ వల్ల, సహకారం వల్ల ఒక పునర్వివాహం జరుగుతుంది. అంతగా ప్రాధాన్యం లేని డాక్యుమెంట్స్కు మీ చొరవ వల్ల ప్రాధాన్యత ఏర్పడుతుంది. సంవత్సర ప్రథమార్థం, ద్వితీయార్థం రెండూ బాగున్నాయి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయమై అధికమైనటువంటి శ్రద్ధ అవసరమవుతుంది. వ్రాతపూర్వకంగా ఒప్పందాలు జరగవలసిన చోట పెద్ద మనుషుల మాటలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందివచ్చినటువంటి అవకాశాలను చేదార్చుకోకుండా ఉపయోగించుకోగలిగితే మంచి ఫలితాలను సాధిస్తారు. మీపై వచ్చినటువంటి నిందారోపణలు రూపుమాపుకోవటానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు. ఇతర భాషల్లో ప్రావీణ్యం సంపాదించడానికి షార్ట్ టర్మ్ కోర్సుల్లో చేరతారు. సుదూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. కొన్ని సందర్భాల్లో అధికంగా కష్టపడవలసి వచ్చినప్పటికీ సానుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. టీం వర్క్ అంటే మీరు, మీరు అంటే టీం వర్క్ అన్న విధంగా కార్యాలయంలో ప్రతి పనికి మిమ్మల్ని బాధ్యతలు చేస్తారు. వ్యక్తిగత సామర్థ్యం వల్ల కఠినమైనటువంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. కుటుంబ ఖర్చులు మీ అంచనాలను దాటి ఉంటాయి. కార్యాలయంలో నూతన సిబ్బందిని నియమిస్తారు. రోజువారీ ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మీకంటూ ఒక సానుభూతి వర్గం ఏర్పడుతుంది. నివురు కప్పిన నిప్పులా ఉన్న కీలక సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. వివాహాది శుభకార్యాలు ఒక కొలిక్కి వస్తాయి. గ్రీన్ కార్డ్ లభిస్తుంది. మీ సొంత ఆలోచనల ప్రకారం చేసేటటువంటి వ్యాపారాలు లాభిస్తాయి. అయితే శ్రమించని వాళ్లకు కూడా లాభాలు ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది మీ మానసిక వేదనకు కారణమవుతుంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, గురుస్థానంలో, బోధనా స్థానంలో ఉన్నవాళ్ళు మీ పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తారు. ఇది మీరు ఊహించినటువంటి పరిణామం అవుతుంది. ఓర్పుతో ఎన్నో విధాలుగా నచ్చజెప్పి కొన్ని శుభకార్యాల్ని పూర్తి చేసి అందరి అండదండలు, ఆశీస్సులు, అందరి అభినందనలు పొందగలుగుతారు. విభేదాలు పరిష్కరిస్తారు. కొందరి మధ్య విభేదాలు పరిష్కరించడం వల్ల వాళ్ళు వాళ్ళు ఏకమై మీకు సమస్యలు, ఆటంకాలు సృష్టిస్తారు. అయితే కొన్ని ఆధారాలు, అధికారాలు మీ చేతిలో ఉండటం వల్ల మంచి జరుగుతుంది. నమ్మక ద్రోహం సామాజిక జీవితంలో ఒక భాగం అని భావించి మిన్నకుంటారు. ఉపయుక్తమైనటువంటి సర్టిఫికెట్సు, డాక్యుమెంట్సు యుక్తిగా చేజిక్కించుకుంటారు. తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాలను తగ్గించుకొని కొన్ని పనులు చేస్తారు. అవి దీర్ఘకాలికంగా ఉపయుక్తమవుతాయని మీ అంచనా. ఈ కన్యా రాశి వారు ఈ సంవత్సరం హోమరుద్రాక్ష ధరించాలి. మీ అంచనాలకు తగినట్టే వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. మీ సంతాన విద్యా విషయాల్లో మీ పాద స్నేహితుల వల్ల ప్రయోజనం కలుగుతుంది. అంటే సంతానం యొక్క విద్యా సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పరిష్కరించలే స్థితిలో ఉన్నప్పుడు మీ పాద స్నేహితులు సహాయపడి అందుకు మీకు ఎంతగానో కృషి చేస్తారు. అందువల్ల మీ సంతానం సానుకూలమైనటువంటి ఫలితాల్ని పొందగలుగుతుంది. మీ సొంత వర్గాన్ని బలోపేతం చేయడానికి మీ స్నేహితులు, బంధువులు విశేషమైనటువంటి కృషి చేస్తారు. గృహంలో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తారు. మీ ద్వారా సమస్త సలహాలు, సహకారాలు తీసుకొని సమాజంలో మీ గొప్ప స్థాయికి చేరిన వారు సందర్భం వచ్చినప్పుడు మీకు ఉపయోగపడే సలహాలు కానీ సమాచారం కానీ రవ్వంత కూడా తెలియకుండా గోప్యంగా వ్యవహరిస్తారు. వారికి నష్టం లేకపోయినా మీకు మేలు జరగరాదని వాళ్ళ ఉద్దేశం. నమ్మక ద్రోహులకు సమయం చూసి మీరే వాద పెడతారు. ఏలినాడు శని ప్రబలంగా నడుస్తుంది. 8 వారాల శనికి తైలాభిషేకం చేయించి 2 కేజీలు నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. ఈ రాశి వారు హోమరుద్రాక్షను ధరించడం చెప్పదగిన సూచన. విదేశీయాన సంబంధ విషయాలు కలిసి వస్తాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. ఈఎన్టీ సమస్యలు, పాదాల నొప్పులు, కీళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీరు నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన వ్యక్తులు వారి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించలేదు. దీనికి సంబంధించి బాధ్యత మీరే మోయవలసి వస్తుంది. 2014 నవంబర్ నుండి ఏలినాడు శని వెళ్ళిపోతుంది. శని పోతూ పోతూ మీకు మేలు చేసే అవకాశం స్పష్టంగా ఉంది. వివాహాల శుభకార్యాలని ఘనంగా చేస్తారు. మీ మీద ఉన్నటువంటి బాధ్యతల్ని విజయవంతంగా నెరవేర్చుకోగలుగుతారు.
ఈ రాశివారు ఈ సంవత్సరం మహాపాశుపు హోమం చేయించుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. మీ సందేహాలకు సలహాలకు ఏమైనా ఉంటే ములుగు.com ను సంప్రదించండి. తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, గౌరవం 7, అగౌరవం 5. తులారాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ పదవుల కోసం ప్రయత్నించే వారికి సొంత వ్యక్తులే పోటీదారులు అవుతారు. సక్రమంగా ఆలోచన చేసి ఆచితూచి మాట్లాడే మీ వైఖరి మేలు చేస్తుంది. మీకు గతంలో మీకు సహాయం చేసిన వ్యక్తులకు అవకాశం వచ్చినా మీకు ఉపకారం చేయరు. అందుకు ప్రతిగా వాళ్ళ సహాయ సహకారాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. స్టేషనరీ, ఎలక్ట్రానిక్ వస్తువులు, తోలు ఉత్పత్తులతో చేసే వ్యాపారాలు, లోహపు వ్యాపారాలు, హెర్బల్ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాలు న్యాయంగా చేసే వారికి ఎలాంటి లాభాలు రావు. పండు పూల తోటలకు సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి. చలనచిత్ర సంబంధంగా ఒక అవకాశం వస్తుంది. కొన్ని కారణాల చేత అవకాశం వద్దని నిర్ణయించుకుంటారు. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఆకస్మికంగా ముడిపడతాయి. బరువు బాధ్యతలు తెలుసుకున్నామన్న సంతోషం కలుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి 90% వివాహం జరిగే అవకాశం ఉంది. వివాహ సంబంధమైన బలం ఎక్కువగా ఉంది. 90% దీర్ఘకాలికంగా ఉన్న విద్వేషాలను రూపుమాపుకోవటం మంచిది. ఎన్నాళ్ళు పోరాటం చేసినా కొన్ని విషయాల్లో ఫలితం దక్కదు. ఆదాయం ఉంటుంది, చేతిలో మాత్రం ధనం నిలబడదు. తగాదాలకు వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయోజనం లేని విషయాలను పట్టుకొని సాగదీయవద్దు. ఇతరులకు సలహాలు ఇవ్వటం వల్ల విరోధులు అవుతారు. వారికి లేని శ్రద్ధ మీకు అనవసరం. మీ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. సంవత్సర ద్వితీయార్థంలో సొంత ఇంటి కళ నెరవేరుతుంది. కాల్ లెటర్స్ ద్వారా ఉద్యోగాలు వస్తాయి, కానీ ఉద్యోగపరంగా సంతృప్తి ఉండదు. కొంతకాలం ఉద్యోగం మానేసి వ్యాపారం చేస్తారు. వ్యాపారం మానేసి తిరిగి ఉద్యోగం చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా విశేషమైనటువంటి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీడియా పరంగా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ ఎంత జాగ్రత్త వహించినా ఏదో ఒక అవరోధం ఏర్పడుతుంది. అవి సవరించుకోలేనంత తప్పులు మాత్రం జరగవు. పొదుపు పథకాలు పాటిస్తారు. ఆదాయం తక్కువగా ఉంటుంది. ఆత్మీయుల ప్రవర్తన, పెద్దల ప్రవర్తన ఎంత సర్దుకుపోదాం అనుకున్నా సర్దుకుపోలేని విధంగా ఉంటుంది. బాధ్యతారహితంగా వ్యవహరించే వ్యక్తుల్లో మార్పు రాదు. వారి బరువులు కూడా మీరే మోయవలసి వస్తుంది. ప్రతి విషయంలోనూ ఆత్మీయులు, స్నేహితులు అండగా ఉంటారు. కీళ్ళ నొప్పులు, ENT వంటి నొప్పులు బాధిస్తాయి. విలువైనటువంటి వస్తువులు, డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్ విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యమైన అధికారులతో, రాజకీయ నాయకులతో సన్నిహితమైనటువంటి సంబంధాలు ఏర్పడతాయి. ఇతరులకు సంబంధించిన తగవుల్లో తలదూచవద్దు, తీర్పులు చెప్పవద్దు. అందరూ బాగానే ఉంటారు, మీరు ఒక్కడే విరోధం అవుతారు. అందుకే ఇటువంటి పనికిమాలిన కార్యక్రమాలు మాత్రం వద్దు. స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. వారితో ఏర్పడిన అభిప్రాయాలు, భేదాలు సమసిపోయి కొన్ని మంచి కార్యక్రమాలని అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. పనికిమాలినటువంటి ఐకమత్యం వల్ల మీరు ఒంటరి వారవుతారు. జాగ్రత్త వహించండి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే వంగి ఉండటం, తగ్గి ఉండటం, ఇతరులు చేసినటువంటి ప్రతిదానికి తల ఊపటం మీకు చేత కాదని చెప్పని తేల్చి పారేస్తారు. దైవానుగ్రహం ఉంటే, ధర్మం నా వైపే ఉంటే నాకే విచారం లేదు, పనికిరాని వారి సహాయం అక్కర్లేదని తెగదింపులు చేసుకుంటారు. బెదిరింపులకు లొంగరు. మొండివై కొంతమంది పెద్దలతో, సమాజంలో పరపతి కలిగిన వారితో విభేదాలు ఏర్పడతాయి. నిర్మోహమాటమైన మీ మాటలు, చేతలు మిమ్మల్ని రక్షిస్తాయి. మీడియా వల్ల మానసిక వేదనకు గురవుతారు. నిజమైనటువంటి ప్రేమానురాగాలు కలిగిన వ్యక్తులను దూరం చేసుకున్నందుకు బాధపడతారు. వారికి ఇన్నాళ్ళు సహాయపడినందుకు ప్రతిగా వారికి తగినటువంటి సహాయం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇందువల్ల మీ వర్గం బలోపేతం అవుతుంది. ప్రతిష్టాత్మకమైన విందులు, సదస్సులు నిర్వహించి మీ కార్యదక్షతను నిరూపించుకుంటారు. భగవంతుణ్ణి కోరికలు అడిగే పద్ధతి కూడా స్వస్తి చెబుతారు. ఏది కానుంటే అదవుతుంది, మన దేవుడికి దండం పెట్టి ఊరుకుందాం, కోరిక కూడా అడగకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్న మీ వారిని కొంత ఆర్థికంగా ఆదుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పెరిగినా వాటిని కొంతకాలం అమ్మటానికి వీల్లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ ఇంట్లో వారి జోక్యం అధికమవుతుంది. పోటీ పరీక్షలు బాగా కలిసి వస్తాయి. అంతరాత్మ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతకాలం ఇష్టం లేని వ్యక్తులతో కలిసి పనిచేయవలసిన
స్థితి ఏర్పడుతుంది. అక్కడ కూడా మీ ప్రతిభా శక్తి సామర్థ్యాలు గుర్తింపు రంగు నోచుకుంటాయి. ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి, ఆర్థికంగా మీ స్థాయిని పెంచుకోవడానికి, ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు గట్టి పునాది వేయడానికి అవసరమైన ధనం కోసం కొన్ని సిద్ధాంతాలను పక్కన పెట్టవలసి వస్తుంది. ఉద్యోగ సంబంధమైన ఫలితాలు సానుకూలంగా గోచరిస్తున్నాయి. గతంలో మీరు ఇచ్చిన చేపద్రులు వసూలు కాకపోగా వాటి స్థానంలో తగవులు, చేదనుభవాలు ఎదురవుతాయి. విరక్తి కలిగినటువంటి ఆ ధనాన్ని మీరే వదులుకుంటారు. పుకార్లు, గాలి పుకార్లు ఆధారంగా మీ ఇంట్లో వారి ఒత్తిడి మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకొని నష్టపోవలసి వస్తుంది. ఇతరులు మీ పేరు మీద చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. పశువుల పెంపకం, డైరీ, ఔషధ సంబంధమైన వ్యాపారాలు, మద్యం వ్యాపారం ఈ రాశి వారికి లాభాలు తెచ్చిపెడతాయి. లక్కీ డ్రాలు, ఫైనాన్షియల్ స్కీమ్స్కు దూరంగా ఉండండి. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేసామన్న సంతృప్తి మిగులుతుంది, కలుగుతుంది. ఇష్టమైనటువంటి విద్యను అభ్యసించినందుకు మానసిక సంతోషం కలుగుతుంది. ఈ రాశివారు హోమరుద్రాక్షను ధరించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. అష్టములుగా తైలంతో నిత్యం దీపారాధన చేయండి. ఈ రాశివారు ఈ సంవత్సరం అఘోర పాశుపత హోమం చేయించుకోవడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఎందుకంటే ఏలినాడు శని నడుస్తోంది కాబట్టి సంవత్సరానికి 2 సార్లు అఘోర పాశుపత హోమం అనేది తులారాశివారు, వృశ్చిక రాశివారు, ధనుసు రాశివారు, భాగ్యంలో శని నడుస్తున్నాడు కాబట్టి మీనరాశివారు, ఈ 4 రాశుల వారు కూడాను సంవత్సరానికి 2 సార్లు అఘోర పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగిన సూచన. ఇది శాస్త్రబద్ధమైనటువంటి సూచన. దీనికి సంబంధించినటువంటి సందేహాలు ఏమైనా ఉంటే ములుగు.com ని సంప్రదించండి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, గౌరవం 3, అగౌరవం 1. వృశ్చిక రాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ఎదుటి వారికి సహాయం చేయడం కూడా సమస్యలకి కారణమవుతుంది. మనోహరమైన సుందర ప్రదేశాలు సందర్శించాలన్న మీ కోరిక నెరవేరుతుంది. పనికి మాలిన వారిని గొప్పగా నమ్మటం మీకు ఇబ్బందిగా మారుతుంది. ఆహార లోహపు వ్యాపారులకు, రెడీమేడ్ దుస్తుల వ్యాపారులకు, వైద్యులకు, చార్ట్ అకౌంటెంట్లకు, ఫైనాన్స్ వ్యాపారులకు, హోటల్ వ్యాపారులకు, మత్స్య వ్యాపారులకు, పాల వ్యాపారులకు, పబ్లికేషన్స్ వారికి, మందుల షాపుల వారికి, పాదరక్షల వ్యాపారులకు అనుకూలమైన కాలం. ఆయుర్వేద వైద్యానికి మహారదశ. ఆయుర్వేద వైద్యుల పరిస్థితి బాగుంటుంది. హోమియోపతి వైద్యులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. 10 చిన్న విషయానికి ఆటుపోటు ఎదురైనా చివరికి విజయవంతమైన ఫలితాలు మీరు ఈ సంవత్సరం సాధిస్తారు. మీ విజయాన్ని, సామర్థ్యాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషించేవారు తక్కువ. మీరు సాధించిన ఉన్నత స్థితిని చూసి సంతోషించే ఒకనొక ఆత్మీయుడు లేకపోవటం మీ మానసికమైన వేదనకు కారణమవుతుంది. అతని జ్ఞాపకాలే మిమ్మల్ని వెంటాడతాయి. భగవంతుని సంకల్పానికి మానవుడు ఎప్పటికీ ఊహించలేడని, ఎదుర్కోలేడని వైరాగ్యం కలుగుతుంది. ద్విచక్ర వాహనం కొనొద్దు, నడపవద్దు. రాజకీయ జీవితం బాగుంటుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాజకీయ పైరువీరు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు కొన్ని మీపై పడతాయి. మీ సమర్థతకు అగ్ని పరీక్షలు ఎదురవుతాయి. సమస్యలను చూసి పారిపోవడానికి, వదిలించుకోవడానికి మీకు స్వేచ్ఛ ఉండదు. భీష్ముడిలాగా అస్త్రసన్యాసం చేసే అవకాశం మీకు ఉండదు. సమస్యలకు ఎదురొడ్డి పోరాడవలసింది. సమాజంలో ప్రతిష్టను పెంచే ఓ ముఖ్యమైన బాధ్యత ఉద్యోగం లభిస్తుంది. సంసార జీవితంలో ఒడిదుడుకులు ఇబ్బంది పెడతాయి. ఎంత చెప్పినా వినని మూర్ఖులను బాగు చేసే ప్రయత్నాలు చేసి విసిగిపోతారు. బలీయమైన విధి వ్రాతను మార్చలేమని చెప్పని గ్రహిస్తారు. సువర్ణ ఆభరణాలు, గృహం ఏర్పరచుకోగలుగుతారు. గతంలో బ్యాంకు నుండి తీసుకున్న రుణాలను చాలా వరకు తీర్చివేస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కఠినంగా అమలు చేయాలని, ఖర్చులను అదుపు చేయాలని గట్టిగా ప్రయత్నిస్తారు. అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి. సంతాన పురోగతికి అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్థిక భారాన్ని మోయడానికి వివిధ మార్గాలు అన్వేషిస్తారు. స్థలాల యూజుల వల్ల కొంత లాభం పొందుతారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల్లో ధనం కన్నా మంచి పేరు వస్తుంది. మీ వ్యాపార సంస్థలకు గుడ్ విల్ పెరుగుతుంది. ఇన్సూరెన్స్ చేయటం వంటి కొన్ని ముఖ్యమైన పనులను ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభుత్వ సంబంధమైన లీజులు, రెన్యూవల్స్ లాభిస్తాయి. లంచాలు ఇచ్చి కొన్ని ముఖ్యమైన పనులను సమర్థవంతంగా నిలబెట్టుకోగలుగుతారు. చాలా సందర్భాల్లో మీ మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. ప్రయోజనాలు వదులుకోవడానికి ఇష్టం లేక ఈ విధంగా చేస్తారు.
సొంత అభిప్రాయాలు, నిర్ణయాలు, నియమాలు, సిద్ధాంతాలు ఏమాత్రం పనికిరావని చెప్పని భావిస్తారు. మీలో వచ్చిన ఈ మార్పు మీకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాలం త్వరగా దొల్లిపోతున్నట్టు తోస్తుంది. జన్మరాశి ద్వితీయ రాశిలో సంచరించే శనిగ్రహ ప్రభావం, 9-10 స్థానాల్లో సంచరించే గురుగ్రహ ప్రభావం, పంచమంలో సంచరించే కేతుగ్రహ ప్రభావం, ఏకాదశంలో సంచరించే రాహుగ్రహ ప్రభావం, గురు శుక్ర మౌర్జ్యాలు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. జీవనాధారమైన వ్యాపార ఉద్యోగాలకు కొంతకాలం ఇబ్బంది కలుగుతుంది. వచ్చిన సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు. మీకు అపకారం చేస్తున్న దుర్మార్గులైన అధికారులకు స్థానచలనం బదిలీ వస్తుంది. ప్రశాంత వాతావరణం ఏర్పడుతున్న సమయంలో కుటుంబ రాజకీయాలు ప్రశాంత జీవితానికి ఆటంకంగా మారతాయి. ఆరోగ్యం కోసం, మందుల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. స్థిరాస్తులను కాపాడుకోవడానికి అధికంగా శ్రమిస్తారు. మీరు కలలుగంటున్న స్వగృహ యోగ్యత సఫలమవుతుంది. మధ్యవర్తి సంతకాలు చేయడానికి నిరాకరిస్తారు. ఇప్పటికే కోర్టుల్లో ఉన్న వివాదాలు మీకు అనుకూలమైన తీర్పుతోటి వస్తాయి. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా, ఎలాంటి అవాంతరాలు ఎదురైనా దైవానుగ్రహంతో చాలా సమస్యలను జయించి విషయాలు చక్కబెడతారు. శుభకార్యాలు విశ్లేషించి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నవగ్రహ దోష నివారణార్థం సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్ష చూర్ణాన్ని కలిపి స్నానమాచరించండి. హోమ రుద్రాక్షను తప్పనిసరిగా ధరించండి. ఈ రాశి వారు ఈ సంవత్సరం అఘోర పాశుపత హోమాన్ని చేయించుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. మీ సందేహాలకు ములుగు.com ని సంప్రదించండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, గౌరవం 6, అఘోరం 1. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. విదేశీయాన ఖర్చులకు, విద్యా సంబంధిత విషయానికి, పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు. మీరు చేస్తున్నది మంచికో చెడుకో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం, కుటుంబ సభ్యుల కోరిక కాదనలేక ఆర్థిక భారం మోస్తారు. ఆరోగ్య వృద్ధికి కూడా ధనం ఖర్చు అవుతుంది. వీటన్నింటి పరిస్థితి కావాల్సిన ధనం ఎప్పటికప్పుడు సర్దుబాటు కావటం విశేషం. కొన్ని అఖండమైన విజయాలు మీ సొంతం చేసుకుంటారు. కొన్ని మధుర క్షణాలని మరువలేరు. సమాజంలో పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఉన్నతిని చూసి సంతోషించడానికి మీరు నమ్మినటువంటి ముఖ్యమైన వ్యక్తి లేకపోవటం మీ మానసిక వైరాగ్యానికి దారితీస్తుంది. సామాజికంగా, రాజకీయంగా వచ్చే మార్పులు మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. వ్యవసాయానికి అనుకున్నటువంటి ప్రతిఫలం లభించదు. అమ్మకుండా ఉంచినటువంటి ఆస్తులు కొండంతండగా ఇప్పుడు నిలుస్తాయి. బంజరు భూములు బంగారు భూములు అవుతాయి. గతంలో తీసుకున్న కఠినమైన నిర్ణయాలు, పడిన కష్టాలు ఇప్పుడు లాభిస్తాయి. మాట పట్టింపు, మొండి వైఖరి వల్ల కొన్నింటికి దూరంగా ఉంటారు. పరిస్థితుల ప్రభావం వల్ల జీవన మార్గం సక్రమంగా దొరుకుతుంది. అనువంశికంగా రావాల్సిన ఆస్తులు ఎట్టకేలకు సానుకూల పడతాయి. దీర్ఘకాలికంగా వివాదంలో ఉన్న ఆస్తి గొడవలు ఓ కొలిక్కి వస్తాయి. రూపాయి ఖర్చు అయ్యే చోట 100 రూపాయలు ఖర్చు అవుతాయి. సంతానం భవిష్యత్తు కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. వారి పేరు మీద స్థిరాస్తులు కొంటారు. సామాజిక పరిస్థితుల మీద విరక్తి పుడుతుంది. ఈ సమాజంలో మనుగడ సాధించగలమా అన్న మానసిక వేదన కలుగుతుంది. విద్యా వైజ్ఞానిక రంగాల్లో అనుకున్నది సాధిస్తారు. పిహెచ్డి వంటివి పూర్తి చేస్తారు. సివిల్ సర్వీసులు, ఇతర పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కార్యాలయ సంబంధమైన సమస్యలను అధిగమించడానికి ఈ ప్రమోషన్ ఉపయోగపడుతుంది. విదేశీ యత్నాలు లాభిస్తాయి. గ్రీన్ కార్డ్ లభిస్తుంది. విదేశాల్లో కెరీరు, అక్కడి వాతావరణం మీకు అంతగా నచ్చవు. ఎక్కువ కాలం ఉండాలని అనిపించదు. శక్తికి మించినటువంటి పనులు, చేతగాని పనులు చేసి ధనాన్ని నష్టపరుస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. బాధ్యతలను ఎలాగైనా నెరవేర్చుకోవాలని నిశ్చయించుకుంటారు. వాటిని సఫలీకృతం చేసుకోగలుగుతారు. యూనియన్ పోరాటాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. న్యాయం కోసం చేసే పోరాటంలో ముందుంటారు. న్యాయస్థానాల వరకు పోరాటం పోవచ్చు. రాజకీయ జీవితం బాగుంటుంది. సినిమాలు, డిస్ట్రిబ్యూటర్లకు గత సంవత్సరం కన్నా అనుకూలంగా ఉంది. క్రీడలు, రాజకీయాలపై మీ అంచనాలు నిజమవుతాయి. అయితే జూదాలకు, పందాలకు దూరంగా ఉండటం మంచిది. టెండర్ల విషయంలో కొంత అయోమయం ఏర్పడుతుంది. మీ వ్యక్తిగత ఆఫీసు రహస్యాలను మీ శత్రువర్గాన్ని చేరవేస్తున్న నమ్మకద్రోహులను గ్రహించి తగు చర్యలు తీసుకుంటారు.
అతీంద్రియ శక్తులు మానవాతి శక్తులు ఉన్నాయని కొందరు నైవంచకులు మిమ్మల్ని నమ్మించాలని ప్రయత్నిస్తారు. వాళ్లలో దొంగ స్వామీజీల పాత్ర అధికంగా ఉంటుంది. ఇందులో వారి స్వార్థం ఉంది. వాస్తవాన్ని గమనించి ఇలాంటి దొంగ దైవాంశ సంభూతులను దూరంగా ఉంచుతారు. రాజకీయ స్నేహాలు ధనం మీదే నడుస్తాయి. బ్యాంకు రుణాలు సింగిల్ సెటిల్మెంట్ అవుతాయి. ఇది ఎంతో ఊరట కలిగిస్తుంది. ఇతరుల శుభకార్య ఖర్చుల్లో కీలక పాత్ర వహించడం పొరపాటుగా మారుతుంది. మంచికి పోయి చెడు తెచ్చుకున్నట్లు అవుతుంది. మాట నిలకడ మనసులో మంచితనం లేని వ్యక్తులకు సహాయం చేస్తే చిక్కులు వస్తాయని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. గుండు రాజకీయాలు, కుల రాజకీయాలు, ప్రాంతీయ విభేదాల వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇబ్బంది పడతారు. రాజ్యంగా ప్రవర్తిస్తున్న అధికారులను న్యాయస్థానం ద్వారా ఎదుర్కొంటారు. సమిష్టి న్యాయంలో భాగంగా మీకు కూడా న్యాయం జరుగుతుంది. కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి. సైట్ పెరుగుతుంది, కీళ్ల బాధ పెరుగుతుంది. నెగిటివ్ థింకింగ్ మాని ప్రతి విషయాన్ని సానుకూల దృక్పథంతో ఆలోచిస్తారు. మీలో చోటు చేసుకున్న ఈ మార్పు సంవత్సర ద్వితీయార్థంలో ఎంతగానో ఉపకరిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ వలన ప్రయోజనం లేదని వాటిని మరో రూపంలో పెట్టాలని యోచన చేస్తారు. నిపుణుల సలహాలు తీసుకుంటారు. ఫైనాన్స్ స్కీమ్స్కు, లక్కీ డ్రాలకు దూరంగా ఉండండి. బంగారం, వెండి భద్రత విషయంలో చాలా జాగ్రత్త అవసరం. రాజకీయ జీవితం బాగుంది, కీలక విషయాల సొంత ఆలోచనలే శ్రేయస్కరమని చెప్పని నిర్ణయించుకుంటారు. మీరు ఒక హోమరుద్రాక్షని తప్పనిసరిగా ధరించాలి. వాహనం స్వయంగా నడిపే సమయంలో అధిక జాగ్రత్తలు అవసరం. మీ వ్యక్తిత్వం మధ్యాహ్నం మాత్రాండిన వలె వెలిగిపోతుంది. మధ్యాహ్నం పూరి సూర్యుడు ఏ విధంగా అయితే వెలిగిపోతాడో మీ యొక్క వ్యక్తిత్వం కూడా ఆ స్థాయిలో వెలిగిపోతుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు అంత గొప్పగా ఉంటాయి. ఈ సంవత్సరం అధికారయుతమైనటువంటి ఒక పదవిని పోటీ పరీక్షల ద్వారా మీరు చేజిక్కించుకోగలుగుతారు. మానసికమైనటువంటి ఉల్లాసం, ఉత్సాహం కలుగుతుంది. మధుర క్షణాన్ని మర్చిపోలేమని చెప్పని మీరు భావిస్తారు. ఇలాంటి సంఘటనలు ఈ సంవత్సరం జరిగేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ రాశివారు హోమరుద్రాక్షను ధరించడం చెప్పదగిన సూచన. నవగ్రహ దోష నివారణార్థం సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణం కలిపి స్నానం ఆచరించండి. ఈ రాశివారు తప్పనిసరిగా అఘోర బాస్మతి హోమం చేయించడం చెప్పదగినటువంటి సూచన. మీకేదైనా సందేహాలుంటే ములుగు .com సంప్రదించండి. మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, గౌరవం 2, అగౌరవం 4. మకర రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. ముఖ్యమైన కొన్ని పనులు విజయవంతం అవుతాయి. ఆర్థిక ఆరోగ్య స్థితి బాగున్నా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. గృహ నిర్మాణ సంబంధమైన వ్యాపారాలు కొంత నత్తనడకు నడిచినా లాభాలకు మాత్రం ఇబ్బంది ఉండదు. చిరకాల పరిస్థితులపై మీరు సంధించిన లేఖాస్త్రం బ్రహ్మాస్త్రం అవుతుంది. మీ సంతానం లేక మీ ఆత్మీయ బంధువర్గంలో ఒకరు ఒక ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాన్ని సంపాదిస్తారు. న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను కోర్టు ద్వారానే సంపాదించుకోగలుగుతారు. మీ కీర్తి ప్రతిష్టలు ఇతరులు సొమ్ము చేసుకునే ప్రయత్నాన్ని గట్టిగా అడ్డుకుంటారు. మీ ప్రయోజనాన్ని రక్షించుకుంటారు. చాలా కాలంగా చేయాలనుకున్న ఈ పనిని ఇప్పుడు పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం మీ మనోవేదనకు కారణమవుతుంది. అయితే చెప్పుకోదగినటువంటి అపస్థితులు మాత్రం ఉండవు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సంవత్సర ద్వితీయార్థంలో మీ అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఆర్థిక ప్రయోజనాల కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఆఫీసుకు సంబంధించి బ్రాంచి ఏర్పాటు చేస్తారు. పెట్టుబడికి వెన్నుదీయరు, కొత్త వారిని నియమిస్తారు. అన్ని విధాలుగా బాగానే చూసుకున్న కొంతమంది వ్యక్తులు నిత్యం సణుగుతూనే ఉంటారు. వారి వల్ల ప్రయోజనం ఉండదు, అయినా భరించక తప్పదు. కుటుంబ సభ్యులకు బంగారు ఆభరణాలు కొనివ్వాలన్న మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. దొంగ స్వామీజీల పట్ల అప్రమత్తంగా ఉంటారు. వీరివల్ల హిందూ ధర్మానికి కళంకాలు వస్తాయని మీ నమ్మకం. మీ నమ్మకం నిజమవుతుంది కూడా. వ్యాపారపరమైన ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల, దొంగ స్వామీజీల పట్ల మీకున్న అభిప్రాయాన్ని అందరికీ చెబుతారు. మీడియాకు కూడా వివరాలు అందజేస్తారు. విదేశీ సంబంధిత బాంధవ్యాలు పెరుగుతాయి. వెబ్సైట్స్ వల్ల లాభపడతారు. మితిమీరినటువంటి ఆధునిక సాంకేతిక పరికరాలు కొనుగోలు చేయరు. ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని భావిస్తారు. తనఖాలో ఉన్న డాక్యుమెంట్స్ వినిపిస్తారు. నిర్మాణాత్మక నిర్ణయాలు చేయడానికి అందుకు తగిన వ్యక్తులను కలుస్తారు. జనాకర్షణ కోసం దైవప్రార్థనలు, మంత్రానుష్ఠానం చేస్తారు. మీరు ఎంతో రహస్యంగా ఉంచిన మీ వ్యక్తిగత విషయాలు బయటకు పొక్కుతాయి. ఇది మీకు తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని కలిగిస్తుంది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న
మీ ఫైళ్ళపై అధికారులు సంతకాలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు, వ్యక్తిగత విషయాలు అన్నీ సాధ్యమైనంత వరకు మీరే దగ్గరుండి చూసుకుంటారు. సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కలుగుతుంది. అయితే సంతాన పాశుపత హోమం, పుత్రకామేశ్వరి హోమం చేయాలి. సంవత్సర ద్వితీయార్థంలో ఫలితాలు చాలా బాగుంటాయి. కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగల శక్తివంతమైనది అని మీరు భావిస్తారు. భగవంతుని సంకల్పం ప్రకారం నడుస్తుందని నమ్మకం కలిగి ఉంటారు. మానసిక దేవారాధన పెరుగుతుంది. మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తున్న ఒక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. గాలిలో దీపం పెట్టి దేవుడిపై భారం వేరు, కష్టం, అంకిత భావం ఈ రెండు దైవమేనని చెప్పని నమ్ముతారు. జీవితాశ్రయాన్ని సాధిస్తారు. సమాజంలో అఖండ ఖ్యాతి లభిస్తుంది. ఈ సంతోష సంబరాలను మీరు ఆస్వాదించలేరు. నా ఉన్నత చూసి గర్వపడే నాటి ఆత్మీయుడు, సన్నిహితుడు నాకు శాశ్వతంగా దూరమైనప్పుడు ఈ విజయాలు, విందులు, విజయోత్సవాలు, విందులు, వినోదాలు దేనికి? ఎవరు చూసి సంతోషించడానికి అనేటటువంటి మానసిక వైరాగ్యం చెలరేగుతుంది. నా స్థితిని చూసి కృత్రిమంగా ఆత్మీయులు ఆత్మీయతలు చూపించేవారు తప్ప నా హితుల కాదు. నా అధికారం చుట్టూ తిరిగే ఈ భజన పనులు ఎప్పటికీ నా వారు కాదు. నా వాడు పోయాడు, నాకు శాశ్వత దుఃఖాన్ని మిగిల్చాడు. ఇలాంటి ఆలోచనలు తీవ్రమైన మనోవేదనకు కారణమవుతాయి. సప్తమంలో సంచరించు గురుగ్రహ సంచారం, దశమ ఏకాదశాల్లో సంచరించు శనిగ్రహ ప్రభావం, భాగ్యంలో సంచరించు రాహుగ్రహ ప్రభావం, తృతీయంలో సంచరించు కేతుగ్రహ ప్రభావం, గురు శుక్రమోక్షములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. గతంలో జరిగినటువంటి పొరపాట్లు సరిదిద్దుకుంటారు. ముఖ్యులతో పరిచయాలు పెరుగుతాయి. సమాజంలో ఉన్నత వర్గాన్ని శాసించే స్థాయికి ఎదుగుతారు. గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ ఎంతగానో పెరుగుతుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలకు, సేవా సంస్థలకు, అనాథ శరణాలయాలకు విదేశీ సంస్థల సహాయం లభిస్తుంది. సంస్థల పురోగతి వల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అనుభవం కాకముందే ఏది మంచి విషయం, ఏది చెడు విషయం అనేది నిర్ణయించుకోవాలి. అనుభవం మీద అన్నీ తెలుస్తాయి అన్న సిద్ధాంతాన్ని పాటించకండి. కొందరు మీ కుటుంబం మీద నిందలు వేస్తారు. దీనివల్ల కొందరితో దీర్ఘకాలిక శత్రుత్వం ఏర్పడుతుంది. వీధి పంచాయతీలు, అర్థం లేని గొడవలు విలువైన సమయాన్ని వృధా చేస్తాయి. రహస్యంగా పెట్టుబడి పెట్టి కొన్ని విషయ వ్యవహారాలు న్యాయపరమైన చిక్కుల్లో పడతాయి. మనోధైర్యంతో సొంత విషయాలు చక్కదిద్దుకోవటమే కాక మీ ఆత్మీయులను కూడా రక్షిస్తారు. స్త్రీల భాగస్వామ్యం, వారి సహాయ సహకారాలు కీలక సమయంలో మీకు అండగా నిలుస్తాయి. మీ మాటల వల్ల, చేతుల వల్ల ఎంతగా అభివృద్ధి చెందినా ఇంట్లో వారిని ఒప్పించలేరు. నిత్యం అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. హోమరుద్రాక్షను ధరించండి. ఈ రాశివారు నవగ్రహ పాశుపత హోమం చేయించడం ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన. మీకున్న సందేహాలకు ములుగు.com ని సంప్రదించండి. కుంభరాశి వారికి ఆదాయం 5,002, గౌరవం 5, అగౌరవం 4. కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. పోటీ పరీక్షలు, గ్రూప్స్కి సంబంధించినవి, సివిల్ సర్వీసులకు సంబంధించినవి ప్రయత్నం చేసేవారికి సంవత్సర ద్వితీయార్థంలో మెరుగైన ఫలితాలు వస్తాయి. అదేవిధంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ట్యూషన్లు చెప్పేవారికి డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు అర్హతలకు తగినటువంటి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. ధనం సంపాదించడం కోసం అహర్నిశలు కష్టపడతారు, ఎప్పుడు పడనంత శ్రమ పడతారు. శ్రమకు తగిన ఫలితం 3 అంతుల చేతికి అందివస్తుంది. చేతికి వచ్చిన ధనం సద్వినియోగం అవుతుంది. మెల్లమెల్లగా బాధ్యతలు, రుణాలు తీర్చుకుంటారు. కఠినమైన కాలాన్ని అధిరోగించడంలో ఓ వింత అనుభూతిని పొందుతారు. ఇంట్లో ఒకరి సంపాదన ప్రారంభం కావటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. విడిపోవాలని నిర్ణయించుకున్న భార్యాభర్తలను కలపడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. కొంతమందికి పిల్లలిచ్చిన చోట అల్లుడితో సమస్యలు, కొడుకుకి పెళ్లి చేసి పిల్లని ఇంటికి తెచ్చుకుంటే కోడలతో సమస్యలు గోడపెట్టు, చెంపపెట్టుగా తయారవుతాయి. క్లిష్టమైన ఈ సమస్యల నుంచి బయటపడడానికి పరిపరి విధాలుగా మీరు శ్రమించి సానుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. చాలా విషయాల్లో మౌనంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజాలు మాట్లాడే స్వేచ్ఛ ఉండదు. సనాతన సాంప్రదాయాలకు పాత్ర వేసి ఆధునిక కృత్రిమ జీవితానికి అలవాటుపడి సంస్కార విహీనంగా ప్రవర్తిస్తున్న వారిని, వీరిని ప్రోత్సహిస్తున్న వారిని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అత్యంత సన్నిహితమైనవి వివాహ జీవితాలు, అత్యంత బలహీనమైనవి వివాహ బంధాలు అని సరిపెట్టుకుంటారు. 2వ వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి ఈ సంవత్సరం బాగుంది. ఏ విషయంలోనైనా వీరు వీరోచిత పోరాటం చేస్తారు.
క్షుద్ర రాజకీయాలకు పాల్పడరు. పదే పదే గతం గుర్తుకు వస్తుంది. గతంలో మధుర స్మృతులన్నీ చేదు అనుభవాలుగా నవరవేసుకోవటం బాధాకరంగా మారుతుంది. ఒకనాడు ఎంత ఘనకార్యమని శుభకార్యమని ప్రశంసింపబడిన నిర్ణయాలకు నేడు విచారించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒకప్పుడు బాగా చేశాం, అద్భుతంగా చేశాం, అందరూ మెచ్చుకున్నారు, మంచి పని మంచి కార్యం అని అనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో గతంలో, వాటి గురించి నేడు విచారించాల్సిన పరిస్థితి వస్తుంది. కాలగమనంలో కలిసిపోయినటువంటి మీ ఆత్మీయుల జ్ఞాపకాలు మీ మనోవేదనకు కారణమవుతాయి. కొంతమందికి రాత్రిపూట నిద్ర పట్టదు, తెల్లవారుజామున నిద్ర పడుతుంది. ఒక విధంగా ఇది చంద్రాస్తమ నిద్రగా మారుతుంది. కాలం గడుస్తున్నా మరపుకు రాదు. మిమ్మల్ని అభిమానించే స్త్రీ ఆకస్మికంగా మనసు మార్చుకుంటుంది. ఇది మీకు మింగుడుపడని అంశంగా మారుతుంది. అనారోగ్య కారణాల వల్ల ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూలో మీ ప్రతిభా పాట వారు ప్రదర్శించలేరు. జ్వరంతో ఉండి పోటీ పరీక్షలు రాస్తారు. కీలకమైన ఘట్టాల్లో ఈ రకమైన అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. అయినా ఫలితాలు మాత్రం మీకు ఖచ్చితంగా అనుకూలంగానే వస్తాయి. ఇలాంటివి సంభవించకుండగా నిత్యం నాగసింధూరం ధరించడం, హోమరు ద్రాక్ష ధరించడం చెప్పదగిన సూచన. పెద్దవాళ్ళు చూసినటువంటి సంబంధాల్లో కట్ట కానుకలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆ ధీమాతో పలు బాధ్యతలు నిర్వహించాలని యోచిస్తారు. కాంట్రాక్టర్ తాలూకు బిల్లులు ఆలస్యం కావడంతో ఇబ్బంది పడతారు. చివరికి లంచం ఇచ్చి బిల్ పాస్ చేయించుకుంటారు. మీ దగ్గర సబ్ కాంట్రాక్టర్ తీసుకున్న వారు నిర్మాణాల్లో లోపాలకు పాల్పడతారు. షష్టమంలో సంచరించు గురుక్రియ ప్రభావం, దశమంలో సంచరించు శనిక్రియ ప్రభావం, అష్టమంలో సంచరించు రాహుక్రియ ప్రభావం, ద్వితీయంలో సంచరించు కేతుక్రియ ప్రభావం, గురు శుక్ర మోక్షములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. జ్యేష్ఠ కుమారుని వల్ల లేక జ్యేష్ఠ కుమార్తె వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. శుక్రమోక్షవ కాలంలో జాగ్రత్తగా ఉండండి. వస్తు భద్రత ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల చిక్కులు రావచ్చు, జాగ్రత్త వహించండి. పితూరీలు, పిటిషన్లు, ఆకాశరామన్న సందేశాలు ఇబ్బంది కలిగిస్తాయి. న్యాయస్థానాల్లో తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఈ గ్రహ శకలం భూమిని తాకవు. అంతిమ విజయం మీదే అవుతుంది. విద్యార్థిని విద్యార్థులు నిత్యం జ్ఞానచూర్ణాన్ని వాడాలి. ప్రతిరోజు మహాగణపతిని పూజించాలి. అతీంద్రియ శక్తులు ఉన్నాయని, మహిమ కలిగిన మనుషులు మనకు బాగా సన్నిహితులని, కొద్దిపాటి పెట్టుబడితో నిధులు నిక్షేపాలు తవ్వుకొని బాగుపడతామని మోసగారు మాటలు చెప్పేవారిని దగ్గరికి కూడా రానివ్వద్దు. అటువంటి వారి వల్ల సమాజానికి కీడు జరుగుతుందని భావిస్తారు. హిందూ ధర్మాన్ని కాటాలపై సమ్ముకుంటున్న వీరి భాగవతం మీడియాకి తెలియజేస్తారు. ఇది సంచలనం అవుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం సంతృప్తికరంగా ఉంటుంది. జీవితాశయం నెరవేరుతుంది. ఐఏఎస్, ఐపీఎస్ వంటి పరీక్షల్లో ఖచ్చితంగా ఎంపికవుతారు. ఆర్థిక ప్రయోజనాలు కూడా నెరవేరుతాయి. నిత్యం అష్టములిక తైలంతో దీపారాధన చేయండి. నవగ్రహ దోష పరిహారార్థం సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్నానం చేయండి. ఈ రాశి వారి సంవత్సరం మహాపాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. మీకేమైనా సందేహాలుంటే bulugu.com వారిని సంప్రదించండి. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. గతంలో మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనుగోలు చేసిన భూమికి మంచి ధర వస్తుంది. మంచి ధర కమ్మి వేరే చోట వ్యవసాయ భూమి కొనుగోలు చేస్తారు. దుష్ట స్నేహితుల బారి నుండి మీ వారిని రక్షించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొన్ని సందర్భాల్లో కీలక స్థానంలో ఉన్న అధికారులు చెప్పుడు మాటలు విని మీ నుంచి కనీస వివరణ కోరకుండా ఏకపక్ష నిర్ణయాలు చేస్తారు. లౌక్యంగా ప్రతిఘటించి వాస్తవాలు నిరూపించి మీ ప్రయోజనాలు, మీ స్థానాన్ని కాపాడుకోగలుగుతారు. కమర్షియల్ ఏరియాలో విలువైన షాపు కానీ స్థలం కానీ కొనుగోలు చేయగలుగుతారు. మీ సన్నిహితుల భవతన నానాటికి దిగదుడుపుగా ఉంటుంది. తోలు ఉత్పత్తులతో చేసే వ్యాపారాలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు కలిసి వస్తాయి. నౌకా రవాణా, జల రవాణా లాభిస్తుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు ఇసుగు పుట్టిస్తాయి. దైవానుగ్రహం వల్ల మీ ప్రమేయం లేకుండానే ఆకస్మికంగా పెళ్లి సంబంధం కుదురుతుంది. 10 రూపాయలు ఖర్చు అయ్యే చోట 20 రూపాయలు ఖర్చు చేసి ఆ కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తారు. చార్ట్ అకౌంటెంట్స్ వారికి ఈ సంవత్సరం బాగుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అయితే క్లయింట్స్ నిబద్ధత గురించి 1-2 సార్లు ఆలోచన చేయండి. విద్యార్థిని విద్యార్థులకు ప్రొఫెసర్ల వల్ల అన్యాయం జరుగుతుంది. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ లాభిస్తాయి. వీసా స్టాంపింగ్కి వెళ్లే వారికి అనుకూల కాలం. పచ్చళ్ళు, తినుబండారు మొదలైన వాటిని మీ అభిరుచి ప్రకారం తయారు చేయించి బంధుమిత్రులకు పంచుతారు. పూల తోటల పెంపకం వల్ల ప్రత్యేకమైనటువంటి
శ్రద్ధ కనపరుస్తారు. నీళ్ల వ్యాపారం బాగుంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన రాజకీయ నాయకులతో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. కులం వల్ల కానీ, మతం వల్ల కానీ, వర్గం వల్ల కానీ, ప్రాంతీయ తత్వం భావాల వల్ల కానీ మీరు ప్రయోజనాలు పొందుతారు. దీని ద్వారా గతంలో మీకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోగలుగుతారు. స్త్రీ సంతానం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తారు. ప్రతికూలమైన పరిస్థితి కారణంగా శత్రువర్గం మీపై దుష్ప్రచారం కొనసాగిస్తుంది. వారిలో మీరు ఊహించినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. సమయం వచ్చినప్పుడు దెబ్బతీయాలని నిర్ణయించుకుంటారు. ఒకనొక రోజున మీ చేతికి అవకాశం వస్తుంది. మీపై దుష్ప్రచారం చేసిన వారికి రావలసిన రాజకీయ పదవి రాకుండా చేస్తారు. మీతో వైరం పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీ వారందరికీ తెలిసి వస్తుంది. నిష్కారణమైన వైరానికి, ద్వేషానికి తగిన మందు వేయకపోతే లాభం లేదని తగిన మందు వేస్తారు, బుద్ధి చెబుతారు. ఒకనొక సందర్భంలో వ్యాపార నిమిత్తం కొన్ని ఆహ్వానాలు మీకు వచ్చిన తర్వాత భాగస్వాములందరినీ పరిశీలిస్తారు. వారి భావాలు తెలుసుకుంటారు. ఆ నలుగురు భాగస్వాములతో వ్యాపారం చేసే కన్నా 4 గేదెలు పెట్టుకుంటే మంచిదని చెప్పని భావిస్తారు. గతంలో ఎదురైన చేదు అనుభవాలే ఈ రకమైన నిర్ణయానికి కారణమవుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగంలో స్థానచలనం తప్పకపోవచ్చు. అయినప్పటికీ మీ ఉనికిని కాపాడుకోగలుగుతారు. కుటుంబంలో, బంధువుల్లో ఏకాభిప్రాయం సాధించి కొన్ని గడ్డు సమస్యలను పరిష్కరిస్తారు. హోమరుద్రాక్ష ధరించాలి. సంతానం ద్వారా చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మానసికమైన ఒత్తిడి తరచుగా విసుగు కలిగిస్తుంది. డాక్యుమెంట్స్, లీజులు, డైరీలు, లిఖితపూర్వక వ్యవహారాలందు జాగ్రత్త వహించండి. కొనుగోలులో లాభపడే అవకాశాలు ఉన్నాయి. నిపుణులను సంప్రదించి కొనుగోలు చేస్తారు. కార్యాలయంలో పనిచేయని సోమరిపోతులను ఉపేక్షిస్తారు. మీ నుండి తగిన దండన లభించకపోవటం వల్ల పరోక్షంగా మీరు వారిని సమర్థించారన్న అపోహలు వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో ఒక్కసారిగా తొందరపడటం సరైన చర్య కాదని మనసులో సర్ది చెప్పుకుంటారు. పలుకుబడి గల వారితో స్నేహాలు మరింత బలపడతాయి. పదే పదే స్నేహితులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించవలసి రావటం చిక్కాగ్గా మారుతుంది. గృహంలో ఈ విషయం పట్ల అశాంతి పెరుగుతుంది. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనేది తేల్చమని గొంతు మీద కూర్చుంటారు కొంతమంది. విదేశాల్లో నివసించే వారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. కీళ్ల నొప్పులు, పాదాల నొప్పులు, ఎలర్జీ సమస్యలు బాధపడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి తిరిగి మంచి రోజులు వస్తాయి. మీ వాక్చాతుర్యం, శక్తి సామర్థ్యాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ధనం ఎంత వచ్చినా చేతిలో నిలవటం లేదన్న దిగులు తీరుతుంది. నిలువ ధనం ఏర్పడుతుంది. మీ వ్యసనాలు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. పగలు ప్రతీకారాలకు దూరంగా ఉంటారు. నరదృష్టి అధికంగా ఉంది. ఈ రాశివారు అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే పాకిస్తానంలో శని నడుస్తున్నాడు కనుక ఈ మీనరాశి వారు కూడాను అఘోర పాశుపత హోమాన్ని సంవత్సరానికి 2 సార్లు చేయించాలి. మీకు ఏమైనా సందేహాలుంటే మునుగు.com ని సంప్రదించండి. నవగ్రహ సంచార పాశ్చారు అంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి సంఘటనలు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహాచారు మరికొన్ని ఈ సంవత్సరం చూడబోతున్నాం. అగ్ని పర్వతాలు బద్దలవుతాయి. వేలాది మందికి అగ్ని పరీక్ష. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కి ప్రతికూల కాలం. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి పగబట్టినట్టు సంఘటనలు జరుగుతాయి. నియంతలకు, మిలిటరీ పాలకులకు ప్రతికూల కాలం. ప్రతిచోట తగాదాలు, వివాదాలు, పోరుబాటలు. రాను యువత పడమార్గంలో నడుస్తుంది. నేరాలు, వైట్ కాలర్ నేరాలు, అత్యాచారాలు మహిళలపై గత 2 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం అధికంగా జరిగే పరిస్థితి గోచరిస్తోంది. కెనడాకు అరిష్టకాలం దాపురించింది. జయలలిత న్యాయపరమైన చిక్కులను అధిగమించలేదు. క్రీడాకారుల భద్రత విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చైనా కుటిల రాజకీయం బయటపడుతుంది. ఎంతో ఆశ పెట్టుకున్న గొప్ప సినిమా జనాదరణకు నోచుకోదు. చైనాలో ప్రకృతి బీభత్సం. కోర్టు తీర్పులు వచ్చినా మహిళలకు రక్షణ లేదు. నిర్భయ చట్టం ప్రశ్నార్థకం. అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అనేక రకాలైనటువంటి అగ్ని పరీక్షలు ఎదుర్కోవాలి. పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల సమస్యలు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆరోపణ మరకలు. జపాన్లో పెరగనటువంటి జనాభా, స్త్రీ పురుషుల బ్రహ్మచర్యం. ప్రపంచ దేశాలపై కొనసాగనున్న అమెరికా చర్యలు, పోలీసు పెత్తనం, యుద్ధాలు. కేంద్ర ప్రభుత్వానికి కేజ్రీవాల్తో అశాంతి.
సమిష్టి కలయికతో నితీష్ కుమార్ మళ్ళీ బీహార్ ముఖ్యమంత్రి అవుతారు. మహమ్మద్ నహీద్ మాజీ ఫిలిప్సిన్ అధ్యక్షునికి ప్రతికూల కాలం. ఇండియన్ క్రికెట్ టీంలో కుడు రాజకీయాలు, ధోని శకుని పాత్ర, తీవ్రవాదం వల్ల పాకిస్తాన్ కూడా కళ్ళు తెరుపులు పడతాయి. తాను పెంచి పోషించిన భూతం పాకిస్తాన్ కబడిస్తుంది. శ్రీ నితీష్ కుమార్ జాతకంలో రాజయోగం కొనసాగుతుంది. గత సంవత్సరం చెప్పినటువంటి ఈ జోస్యంలో ఈ సంవత్సరం కూడా మార్పు లేదు. కైరో దేశానికి అరిష్టారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు సంచలనం సృష్టిస్తాయి. తెలుగు భాషకు మంచి రోజులు రానున్నాయి. తమిళ చలనచిత్ర పరిశ్రమలకు గ్రాణకాలం. గూఢచారుల కన్నా కార్పొరేట్ గూఢచారు నైపుణ్యం బాగా చూపిస్తారు. చదివిన ధర్మశాస్త్రం సారాంశము నీటికి తెలియవచ్చనే పాకిస్తాన్. కరడుగట్టినటువంటి దేశద్రోహులు పట్టుబడతారు భారత్లో. లిబియాలో ఆరని జ్వాలలు, హింసాకాండ, భూకంపం, అంతా కల్తీమయం, జగమంతా కల్తీమయం. కుళ్ళిన మాంసం అమ్మకానికి రెడీ. ప్రతిష్టాత్మకమైనటువంటి చైనా వాళ్లకు భూకంపం వల్ల నష్టం. చైనాలో పెను భూకంపం, ఆఫ్ఘనిస్తాన్లో మంచు చర్యల వల్ల విధ్వంసం. కైరో దేశానికి అరిష్టాలు. నైజీరియా, లిబియా, టర్కీకి ప్రతికూల కాలం. ఉత్తర కొరియా సైన్యాధ్యక్షుడికి గడ్డు కాలం. హోటల్ రేట్లు అదుపులో ఉండవు, గృహమే పదిలం. క్రియాశీలక రాజకీయాల్లోకి నారా లోకేష్ అరంగేట్రం. హిల్లరీ క్లింటన్ జాతకం బాగుంది. పెట్రోలు నీళ్లు ఖరీదులో దాదాపుగా ఒకటే. 9 పట్టణాలకు భూకంపం వల్ల ముప్పు. అమెరికా వంట నూనెల ధరలు అంతరిక్షంలోకి వెళ్తాయి. నిందితులే విచారణాధికారులు. దొంగలు దొంగలెక్కలు ధృవీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సన్యాసులు వేరు, సన్నాసులు వేరు. విద్యుత్ ఛార్జీలు మేరు పర్వతాలు. ప్రజలు మోయలేనటువంటి విద్యుత్ ఛార్జీల భారం. కాశ్మీర్లో ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి విభేదాలు. రెంటికి చెడ్డదేవుడు శివసేన. మీ మితిమీన అహంకారం మొదటికే ముప్పు. చైనాకు ఆర్థిక సంక్షోభం, ప్రకృతి వైపరీత్యాల వల్ల ముప్పు. జపాన్లో అధికారం కోసం ఆధిపత్య పోరు. ఇటలీకి ప్రతికూల కాలం. అనేక రకాలైనటువంటి అంతర్గత సమస్యలు. యూపీ, బీహార్, ఒరిస్సాల్లో వరదలు, వేలాది మంది నిరాశ్రయులు. నవాజ్ షరీఫ్ రాజకీయాల లక్ష్యంగా పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం. పంచభూతాల కోసం దక్షిణ భారతదేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులకు తప్పనటువంటి తిప్పలు. చిలికి చిలికి గాలివానగా మారనున్న థియేటర్ల లీజు వివాదం. పసికందుల్లో చక్కెర వ్యాధి. రాజనీతి యోగ్యుడిగా పేరు తెచ్చుకోనున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఎబోలో వంటి మరో కొత్త వైరస్ పొంచి ఉంది, జాగ్రత్త. ప్రకృతి విపత్సాల వల్ల కోస్తా జిల్లాల విలవిల. షూటింగ్లో గాయపడి ప్రమాద పరిస్థితులకు చేరనున్న ప్రముఖ హీరో. హైకోర్టును విస్మయపరచనున్న విద్యా వైద్య రంగాల్లో లంచాలు. అస్సాం, నాగాలాండ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి. ప్రముఖ దేవాలయాల్లో విరిగిపడనున్న కొండ చర్యలు, భక్తులకు ఇక్కట్లు. రైలు ఛార్జీల మోతకు సామాన్యుడి విలవిల. ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రతిష్ట నిలబెట్టుకోవడానికి చాలా శ్రమించాలి. అమెరికా ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం. ప్రకృతి విభత్సాల వల్ల విశేషమైనటువంటి నష్టం. నిత్యం నీటి యుద్ధం, కలకాలం కరెంటు కష్టం. అస్సాం, నాగాలాండ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి. బ్రిటన్లో కన్సోర్మెంట్ పార్టీకి చెందిన గోల్డ్ స్మిత్కి మంచి రోజులు. లెవెల్ క్రాసింగ్ల వద్ద యమదూతల కాపలా. ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు భద్రత అవసరం పాకిస్తాన్. కేసీఆర్ హయాంలో జర్నలిస్టుల పంట పండుతుంది. ఐఐటీలో తెలుగు విద్యార్థులది హవా. చిట్టీల పేరుతో కుచ్చుటోపి. మహిళలదే పైచేయి భాగ్యనగరంలో. కోర్టు ఆగ్రహానికి గురికానున్న కొంతమంది ప్రధాన నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు. బాబాల వేషాలలో మోసగాళ్లు, పోలీస్ శాఖకు పెను సవాళ్లు. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భద్రతాపరమైన చిక్కులు, గట్టి చర్యలు అధికారులు తీసుకోవాలి. ప్రయాణాలలో చాలా జాగ్రత్తలు అవసరం. అంబటి రాయుడు సంచలనాలు సృష్టిస్తాడు. భారత పాకిస్తాన్ సంబంధాలు పూర్తిగా క్షీణిస్తాయి, యుద్ధమే కాదు. కనపడ్డ ప్రతిదీవి మాదేనంటున్న చైనా. అపర కుబేరుడు ధోని. ఆట కన్నా యాడ్స్ ముఖ్యం. విరాట్ కోహ్లీ ముక్కుకి విక్స్ రాసుకోకపోయినా దుమ్ము దులుపుతాడు. శిఖర్ ధావన్ గలగతులు బలంగా ఉన్నాయి. మురళీ విజయ్ కీలక సమయంలో రాణిస్తాడు. సురేష్ రైనా గ్రహగతులు మధ్యస్థంగా ఉన్నాయి. రహనే జాతకం బాగుంది. భువనేశ్వర్ పూజారా, మనోజ్ తివారి జాతకాలు బాగున్నాయి. మహమ్మద్ షమ్మి, అశ్విన్ చక్కగా రాణిస్తారు. అదే బాటలో ఉమేష్ కుమార్, రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తాడు. ప్రవాస భారతీయులకు అష్టకష్టాలు. అమిత్ మిశ్రాకు ప్రత్యేక ఖ్యాతి.
అమెరికా ఫిలిప్పీన్లకు తీవ్రమైన తుఫాన్ల దాడి, జలబీభత్సం. ఇజ్రాయిల్ దాడుల్లో ధ్వంసంగానున్న గ్యాస్ట్రివ్, వేలాది మంది ప్రాణాలకు ముప్పు. బీసీల రిజర్వేషన్ కోసం ప్రభుత్వంపై పెరగనున్న ఒత్తిడి. ఇజ్రాయిల్పై ఆగని హమాస్ దాడులు. స్వామి నిత్యానందకు తప్పని బంధనయోగం. ఇంటింటికి పాకనున్న సాయి లీలామృతం. పోలవరం డిజైన్ మార్పు గురించి తెలంగాణలో ఉద్యమాలు. అధికారిక దోపిడీకి నిలువెత్తు నిదర్శనం కార్పొరేట్ హాస్పిటల్స్. ప్రాణం పోవటానికి కారణం రోగమే కాకపోవచ్చు, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇచ్చే బిల్లు చాలు. తిరిగి వ్యాపించనున్న డెంగ్యూ, మలేరియా జ్వరాలు. ప్రభుత్వాలు ఏమీ చేయలేని స్థితిలో కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీ. అధికారిక దోపిడీకి నిలువెత్తు నిదర్శనం కార్పొరేట్ హాస్పిటల్స్. ఐఏఎస్, ఐపీఎస్లను అంటూ మోసం చేసే వ్యక్తులు ఎదురు పడతారు. ఈ సంవత్సరం విభజించబడనున్న హైకోర్టు. విరాట్ కోహ్లీ విశ్వరూపం వీక్షించే సంవత్సరం ఇది. వివిధ రాష్ట్రాల నుండి ఢిల్లీకి ప్రయాణించే రైళ్లలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలి. కేంద్ర మంత్రి పారికర్కు సమర్థుడిగా గుర్తింపు. 2015 ఏప్రిల్ నాటికి 30,000 చేరనున్న సెన్సెక్స్. ఇలా అనేక రకాలైనటువంటి ప్రపంచ సంబంధమైన విషయాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ములుగు.com వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. వీటన్నిటి కూడాను సంక్షిప్తంగా తెలియజేశాను. మీ జ్యోతిషాస్త్రపరమైనటువంటి సలహాలకు ఎప్పుడు కూడాను మీకు సేవలు అందించడానికి ములుగు.com సిద్ధంగా ఉంటుంది. మీకందరికీ కూడాను ఈ మన్మథనామ సంవత్సరం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం మీకు పూర్తిగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పంచాంగ పఠనాన్ని ముగిస్తున్నాను. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిం మహీషా. గోబ్రాహ్మణేస్తు శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.